साहित्य अकादमी बहुमत ग्रहीता डॉक्टर गुंटूर शेषेंद्र शर्म गारिनी मीद आह्वानिस्तुन्नानु. అనేక కార్యక్రమాల్లో ఈ పరిణతం అనేది ఒక ప్రత్యేక కార్యక్రమం. ఆచార్య సి నారాయణ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని సంకల్పించి తెలుగుదేశంలో ఉన్నటువంటి ప్రముఖ సాహిత్యవేత్తల చేత ఈ కార్యక్రమాన్ని ఈ ప్రసంగాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏమిటంటే అనేక రచనలు ఉంటాయి ఆయా ప్రత్యేక సాహిత్యవేత్తలు రచించినవి. కానీ ఆ రచనల వెనుక ఉన్నటువంటి తత్వాన్ని వారి ప్రత్యేక సాహిత్య జీవితాన్ని ఆ సాహిత్యవేత్తల ఆశయాల్ని వారు ఈ వేదిక మీద నుంచి వివరిస్తుంటే ప్రత్యేకంగా దానికి ఒక ప్రత్యేకమైనటువంటి దానికి ఒక ఫెర్వర్ అంటే ఒక తీవ్రత ఉంటుంది. అందువల్ల రచనలు చదవటం వేరు, వేదిక మీద నుంచి ఆ సాహిత్యవేత్తలు ప్రసంగిస్తుంటే శ్రోతలు పొందే అనుభవం వేరు. ఈ 20 కార్యక్రమాలు సాహిత్యవేత్తల ఆదరణతో వక్తల వాగ్దాటితో నిర్విఘ్నంగా కొనసాగడం జరిగింది. వీటన్నిటినీ పుస్తకంగా అచ్చు వేయడానికి పరిషత్తు సిద్ధంగా ఉంది. అందులో మొదటి సంపుటం ఒక 15 రోజుల్లో సిద్ధం కాబోతున్నది, అది అచ్చులో ఉంది. ఇందులో సాధారణంగా మొదట అనుకున్న ప్రకారం 70 ఏళ్ల ప్రాయం దాటిన ప్రఖ్యాత కవి పండితుల ప్రముఖుల స్వీయ సాహిత్య జీవిత విశేషాలను అనుకున్నాం. తర్వాత 65కు దాన్ని దించడం జరిగింది. కానీ అప్పుడప్పుడు కొందరి ప్రముఖులు మాకు అందుబాటులో ఉన్న ఈ ఉపన్యాస పరంపర అనేటటువంటి ఒక ప్రవాగి, ఇది ఒక సాహితీ స్రవంతి. ఈ సాహితీ స్రవంతిలో అనేక క్షేత్రాలు ఉంటాయి, తీర్థక్షేత్రాలు ఉంటాయి, ఒక రసవత్ ఘట్టాలు ఉంటాయి. అందువల్ల కొందరిని చాలా రసమయం చేయడానికని మేము అప్పుడప్పుడు ప్రత్యేకంగా కాస్త తెరపి కల్పించుకొని ఆహ్వానించడం జరుగుతున్నది. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసినటువంటి, ప్రసంగించడానికి అంగీకరించినటువంటి డాక్టర్ గుంటూరు శేషేంద్ర శర్మ గారికి వారిని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. తెలుగుదేశంలో, భారతదేశంలో తెలుగు సాహిత్యానికి సంబంధించి వారి పేరు చిరపరిచితం. వారు ఎన్నిసార్లు ఆంధ్ర సారస్వత పరిషత్ వేదిక మీద నుంచి ఉపన్యసించారు. వారి షోడశ రామాయణ రహస్యాలు నేను విద్యార్థిగా ఉన్నప్పుడు దాని ఆవిష్కరణ ఈ ప్రాంగణంలో జరిగింది, అందులో కూడా నేను ఒక శ్రోతగా విన్నాను. వారు ప్రముఖ కవులు, గొప్ప విమర్శకులు, సృజనాత్మక సాహిత్యంలోని అన్ని ప్రక్రియల్లో సమర్థవంతంగా రచనలు చేసిన వారు. పైగా వారు గొప్ప వాగ్మి, వారి వాగ్మిత మీకు అందరికీ తెలుసు. అందువల్ల ఆచార్య సి నారాయణ రెడ్డి గారు, మా కోశాధికారి మంత్రి రామారావు గారు నేను కలిసినప్పుడు ఈసారి శేషేంద్ర శర్మ గారిని ఆహ్వానించి ప్రసంగిస్తే మాకు బాగా ఉంటుందని వారిని కోరటం, వాళ్ళు సహృదయంతో అంగీకరించడం రావడం జరిగింది. అందుకు పరిషత్ పక్షాన వారికి ప్రత్యేకంగా మేము కృతజ్ఞతలు చెప్తూ వారిని ఈ సభకు ఇచ్చేసినటువంటి మీకు అందరికీ స్వాగతం చెబుతూ కార్యక్రమం ప్రారంభించవలసిందిగా పరిషత్ అధ్యక్షులు ఆచార్య సి నారాయణ రెడ్డి గారిని కోరుతున్నాను. వక్త డాక్టర్ గుంటూరు శేషేంద్ర శర్మ గారికి, పరిషత్ కార్యదర్శి ఆచార్య ఎల్లూరి శివారెడ్డి గారికి, సహాయ కార్యదర్శి డాక్టర్ మసన చెన్నప్ప గారికి సదస్యులకు నమస్కారం. ఎల్లూరి శివారెడ్డి గారు చెప్పినట్టుగా పరిణతవాణి అనే శీర్షిక ఏదో ఒక పరిణత వయస్సుకి పరిమితం చేయాలనే దృష్టితో 70 ఏళ్లకు పైబడిన కవి పండితుల ప్రసంగాలు ఈ శీర్షికతో ఏర్పాటు చేయాలనుకున్నాం.
ఆ పద్ధతిలోనే చాలా వరకు ఉపన్యాసాలు జరిగాయి. 77లకు పైబడిన వారు అందుబాటులో లేకపోవడం వల్ల నేను అనడం మంచిది కాదని అందుబాటులో లేకపోవడం వల్ల 65లకు పైబడిన వారికి దీన్ని కుదించడం జరిగింది. ఆ దృష్టితో చూస్తే ప్రముఖులు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు జరుగుతున్న ఈ శీర్షిక 65ఏళ్లకు పైబడ్డ ప్రముఖ సాహితీవేత్తలకు సంబంధించిన ప్రసంగ పరంపరకు సంబంధించింది. శేషేంద్ర శర్మ గారు ఆంధ్ర సారస్వత పరిషత్ పక్షాన ఏర్పాటు చేసిన షోడశి రామాయణ రహస్యాలు గ్రంథావిష్కరణ సభలో నాకు ప్రత్యక్ష పరిచయం అయ్యాను. ఆంధ్ర సారస్వత పరిషత్తు పక్షాన దేవులపల్లి రామానుజరావు గారు ఈ ఆవరణలోనే ఆ ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. నేను అందులో ఒక వక్తగా ఉన్నాను. రామాయణ వాల్మీకి రామాయణాన్ని సౌందర్య దృష్టితో చూడడం సామాన్యంగా జరుగుతూ ఉంది. అలంకారిక దృష్టితో, వస్తు దృష్టితో, రసదృష్టితో చూడడం జరుగుతూ ఉంటుంది. కానీ రామాయణంలోని యౌగికార్థాలను తీసుకొని ఒక సరికొత్త దృక్కోణంతో వ్యాఖ్యానించిన విశిష్టత శేషేంద్ర శర్మ గారి గ్రంథంలో నేను గమనించాను. ఆ రోజు ఆ విషయమే చెప్పాను. శర్మగారు వాల్మీకి, కాళిదాసు, భవభూతి లాంటి సంస్కృత తెలుగు కవులతో పాటు సంస్కృత మహాకవుల రచనలను ఒక విలక్షణ దృష్టితో అధ్యయనం చేసిన మౌలిక పరిశోధన ప్రవృత్తి ఉన్న రచయిత. కళాశాలల్లో విద్యాభ్యాసం అంటే ఎంఏ వరకు తెలుగు వరకు చదువుకొని ఆ కళాశాలల్లోని అధ్యాపన వృత్తిలో ఉన్నవారు తమ గురువులు చెప్పిన ఒరవడిలో ప్రాచీన సాహిత్యాన్ని వ్యాఖ్యానించడానికి ప్రయత్నిస్తారు. కానీ సొరాబ్ అనే కావ్యంతో కళాశాల దశలోనే ఒక కవిగా ఉద్భవించిన శేషేంద్ర గతానుగతికంగా ఉన్న సాంప్రదాయికమైన రీతుల్లో ప్రాచీన కావ్యాలను వ్యాఖ్యానించడానికి మనసొప్పక ప్రయోగాత్మకంగా వ్యాఖ్యానం చేశాడు. లేకపోతే సుందరకాండలో యౌగికార్థాన్ని అంత విశ్లేషించి చెప్పడం అనేది సాంప్రదాయిక పండితులకు చెల్లదు. కాబట్టి కవిగా కళాశాల దశలోనే మొలకెత్తిన శేషేంద్ర శర్మ గారు క్రమంగా అధ్యయనశీలిగా మారి శ్రీనాథుడికి సమస్కంధంగా పద్యాలు నడిపే మౌలిక గుణాన్ని పండించుకొని ఒకవైపు పద్యకవిగా, ముఖ్యంగా ఋతుఘోష నేను చదివిన మొదటి కావ్యం ఆ ప్రాంతంలోనే నా ఋతుచక్రం, ఇది గేయకావ్యం అయితే అది పద్యకావ్యం, ఒకవైపు పద్యకవిగా శ్రీనాథాది మహాకవుల ప్రాచీనాంధ్ర మహాకవులతో సమస్కంధంగా ప్రవహిస్తూ మరొక వైపు ప్రాచీన సంస్కృతాంధ్ర మహాకవుల కావ్యాలకు సరికొత్త దృక్పథంతో తాత్పర్యాలను ఉద్బోధిస్తూ అలా సాగి సాగి ఒక మలుపు తిరిగి ప్రాచీన ఆంధ్ర సంస్కృత సాహిత్యాలతో సమంగా పాశ్చాత్య సాహిత్యాధ్యయనం చేసి ఇంగ్లీష్ కవులనే కాక ఫ్రెంచ్, జర్మన్ కవులను బాగా అధ్యయనం చేసి నా దేశం నా ప్రజలు వంటి వచన కవిత్వాలతో తనను తానే ఒక మలుపు తిప్పుకొని పద్య కవిగా ఏ సిద్ధి సాధించాడో వచన కవితారంగంలో కూడా అంతటి సిద్ధి సాధించి మూడు దశలుగా ఒక వ్యుత్పన్నుడుగా, ఒక పద్య కవిగా, ఒక వచన కవితా కవిగా ఈ మూడు త్రిముఖంగా మిగతా ముఖాలు ఎన్నున్నా ఈ మూడు పార్శ్వాల్లో తన ఒక ఉన్నత స్థానం సాధించిన శర్మగారు ఈనాడు పరిణతవాణి శీర్షికతో ప్రసంగించడానికి ఒప్పుకున్నారు. నేను స్పష్టపరిచినట్టుగా పరిణతవాణి శీర్షికలో ఒక కవి, ఒక పండితుడు ఏ రకంగా
పరిణామం పరిణామ దశల్లో తన వ్యక్తిత్వాన్ని ఎలా మలుచుకున్నాడో చెప్పడమే ప్రధానం. బాల్య దశ నుంచి వర్తమాన దశ వరకు ఆయన జీవితంలో సాహితీ జీవితంలో జరిగిన పరిణామాలు, ఎదురైన వ్యక్తులు, సంఘటిల్లిన వ్యవస్థాగతమైనటువంటి గతులు వీటి దృష్టిలో పెట్టుకొని ఈ పొరల్లో నుంచి తన ప్రతిభాంకురం ఎలా మురిచింది, ఎలా వృక్షంగా మారింది అనే దృష్టితోనే చెప్పమన్నాను. ఇప్పుడు మా రూమ్లో కూర్చుంటే ఈ పాయింట్ చెప్తుంటే హా షఖ్సియత్ అన్నాడు ఆయన. ఇది కూడా కొత్త దశనే వచ్చింది. హా షఖ్సియత్ ఆర్ అద్బి షఖ్సియత్, వ్యక్తిత్వం సాహితీ వ్యక్తిత్వం ఈ రెండు అంశాలు పునాదులుగా అపారమైన సుదీర్ఘమైన తమ జీవిత సాహితీ జీవిత విశేషాలను మన శేషేంద్ర శర్మ గారు ఇప్పుడు వివరిస్తారు. నిల్చోని చెప్పవచ్చు. మహోదయ, ఆదరణీయ మిత్రులారా, నన్ను ఆదరంతో ఒక కవిగా పండితుడిగా మన్నించి ఇక్కడికి పిలిపించి ఈ సభలో మాట్లాడే అవకాశం కలిగించిన ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులు ఆచార్య నారాయణ రెడ్డి గారికి, ఆచార్య శివారెడ్డి గారికి, తదితర పరిషత్తు కార్యకర్తలకు అందరికీ మొదట నా కృతజ్ఞతాభివందనలు తెలుపుకుంటున్నాను. నన్ను మాట్లాడమన్నది వారు చెప్పినట్టు వారి లేఖలో మాత్రం మూడు ముక్కలుగా ఒకే విషయాన్ని విరిచి చెప్పారు. సాహిత్య జీవితం, సాహిత్య వ్యక్తులతో సంపర్కం, సాహిత్య రచనలు అని. నేను అనుకుంటాను సాహిత్య రచనలు, సాహిత్య జీవితం ఒకే విషయం కిందికి వస్తాయి. ఇకపోతే సాహిత్య వ్యక్తుల సంపర్కం అది రెండవ విషయం అవుతుంది. నేను నా వాక్యం ఒక పిల్లన గురువు, అందులో గాలి తప్ప అర్థం ఉండదు, కానీ దాని గొంతు ఎందుకు తీయగా ఉంటుందో తెలియని పాఠశాలని. వృద్ధున్నే అంటే నేను తెల్లవారి వెళ్ళేసరికి ఒక తామర పువ్వుల కొలను దగ్గరికి తెల్లవారుజామున ఉషస్సు అప్పుడప్పుడే కళ్ళు విప్పుతోంది. వెళ్ళి చూసేసరికి ఈ తామరలు ఇవన్నీ ఉన్నాయి. అప్పుడు అప్పుడే స్నానమాడి ఒక తామర పువ్వు తన స్మృతులతో జలాల్ని పరిమళభరితం చేసింది. అది చూచి చంద్రుడు మూర్ఛపోయి అందులో పడి కరిగిపోయాడు. పక్షి ఆకాశంలో మాట్లాడేది వ్యాకరణం లేని భాష, పక్షి ఆకాశంలో మాట్లాడేది వ్యాకరణం లేని భాష, మేఘం స్వప్నాల సామాను మోసుకుపోతున్న నౌక, మేఘం స్వప్నాల సామాను మోసుకుపోతున్న నౌక, సెలయేరు లాంటి పాటకు జన్మ ఇచ్చే నీవు, జులుగులు బంధింపబడిన ఖైదీ. వసంత ఋతువు వచ్చిందనుకోండి, ప్రాణికోట్లన్నిటికీ పిచ్చెక్కినట్టు అయిపోతుంది. అది కాల ప్రభావం లేక ఋతు ప్రభావం. వాల్మీకి
వసంత వర్ణన చాలా ప్రసిద్ధం. ఎన్నిసార్లు చదివినా అన్నిసార్లు మీరు మూర్ఛిల్లుతారు. ఆయన అంటాడు, పాదపాత్ పాదపం గచ్చన్ శైలాత్ శైలం వనాద్వనం వాతి నైకరసాస్వాద ప్రమత్త ఇవ మారుత అన్నాడు. గాలి ఆ ఋతువులో పాదపాత్ పాదపం గచ్చన్ ప్రమత్త ఇవ, అది పిచ్చికిపోయినట్టు ఆ గాలి ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టు మీదకి దూకుతుంది, ఒక కొండ మీద నుంచి మరో కొండ మీదకి దూకుతుంది, ఒక అడవి మీద నుంచి మరొక అడవి మీదకి దూకుతుంది. గాలి ప్రమత్త ఇవ, పిచ్చెక్కిపోయిన దానికి అనుచేత ఇలా దూకుతుంది. అలా దూకుతూ వీస్తూ ఉంటుంది గాలి ప్రమత్త ఇవ. వాతి నైకరసాస్వాద అన్న చోట ఉన్నది మొత్తం స్వారస్యం అంతా. వాల్మీకి లాంటి మహాకవులు వాళ్ళు చెప్తారు, అప్రగల్భులైన పాఠకులు లేక శ్రోతలు, కవిత్వానికి శ్రోతలే ముఖ్యం, వాళ్ళు దాని మీద చెప్పుల కాళ్ళకు నడిచిపోయినట్టు నడిచిపోతారు ఆ కవిత్వం మీద. దాని కింద ఏముందో చూడరు. ఇప్పుడు ఈయన చెట్టు మీద నుంచి చెట్టు మీదకి, కొండ మీద నుంచి కొండ మీదకి, అడవి మీద నుంచి అడవి మీదకి దుముకుతూ వీస్తోంది ప్రమత్త ఇవ, పిచ్చి ఎక్కినట్లుగా గాలి అన్నాడు. అనేసరికి ఇక్కడ ఒక చిన్న ముక్క పెట్టాడు, వాతి నైకరసాస్వాద, ఒక రసంతో తృప్తి పడేది కాదు, నానా విధములైన అనేక రసములను గ్రహిస్తూ ఆస్వాదిస్తూ ఈ దిలా తిరుగుతోంది అన్నమాట. అనేక రసములను గ్రహించడం అనేది దక్షిణ నాయకత్వాన్ని సూచిస్తుంది. ఇక్కడ అర్థాంతర ప్రతీతి ఈ విధంగా జరుగుతుంది. ఇది ధ్వని. సరే, అంటే ఇది ఎందుకు నేను చెప్పానంటే, నేను అలాంటి పిచ్చికి లొంగి చెప్పిన మాట చెప్పడానికి వెనక ఒకటి వేసుకురాకపోతే మనకు మనం బలహీనులం. అందుచేత ఎవడో ఒకటి ఉండాలి, సహాయం చేసేవాడు వాల్మీకే దొరికాడు నాకు. చెట్టు బుగ్గలు పూరించి రెండు శాఖలతో ఒక పువ్వు పుచ్చుకుని షహనాయి ఊదుతోంది. చెట్టు బుగ్గలు పూరించి రెండు శాఖలతో ఒక పువ్వు పుచ్చుకొని షహనాయి ఊదుతోంది. ఒక్క రాగం విసిరేసి బుల్బుల్ తోట తోటనంతా తన చిన్ని రెక్కల మీద ఎగరేసుకుపోయింది. అయ్యా, నిర్వికారులుగా కూర్చోన్నారు, కవిత్వం ఏది నిర్గుణం ఎప్పుడు కూడా కవి కవిత్వం లేక ఏదైనా సరే దానికి కూడా ఒక కాలం ఉంటుంది. కురుక్షేత్రంలో విజృంభించి లక్షలాది యోధులను చంపిన గాంధీవము ద్వాపరాంతమున దొంగల్ని కూడా కొట్టడానికి ఉపయోగించలేదు, కర్రతో కొట్టినట్టు కొట్టడానికి కూడా అది ఉపయోగించలేదు. కవిత్వం ఒకప్పుడు కవిని ఏనుగు మీద ఎక్కించి ఊరేగింపజేసింది సమ్రాట్టుల చేత. ఈరోజు మీకు తెలుసు, మనవి చేసేది ఏమీ లేదు, ప్రతి దానికి కూడా కాలమే అంతిమ నిర్ణయం ఇస్తుంది. కాలోహి దురతిక్రమ, ఒక కాలంలో ఎల్లకాలం ఏది ఉండదు, మంచి ఎల్లకాలం ఉండదు, అలాగని చెడు కూడా ఎలా ఎల్లకాలం ఉండదు, అది పోతుంది ఇది పోతుంది, ఇది ఒక కాలచక్రం. ఇక
మరొకటి మనం చేస్తాను. అడవిని ఒక అడవిలో పెడుతున్నాను నేను కారు సాయంకాలం అడవిలో వెళ్తున్నప్పుడు అది ఒక విశిష్టమైన అనుభూతి. అది అనుభవించిన వాళ్ళకే అవగాహన అవుతుంది కానీ దాన్ని పేజీలు పేజీలు రాసినా కూడా ఏమిటో తెలియదు. అప్పుడు ఆ అనుభూతిని చెప్పడం ఎలాగా అన్నప్పుడు గబుక్కున దానంతట అది రావాల్సిందే. అది మనం ఉచ్చులు వేసి వలలు వేసి పట్టుకుంటే దొరికేది కాదు. అడవిని పక్షి పాటతో కొలుస్తాను లేదా శెలయేటితో కొలుస్తాను. అగ్ని జ్వాలలు అడవిలో కాషాయ వస్త్రాలు ధరించిన మునీశ్వరుల్లా పరుగులెత్తుతున్నప్పుడు నేను చెట్ల శరీరాల్ని కౌగలించుకొని భూమున ఏడుస్తాను. ఇలాగా ఇదంతా నేను మాట్లాడే అనుకోండి, చంద్రుడు ఇరుసుగా చేసుకుని జీవితం తిరుగుతున్నప్పుడు పువ్వులు గుసగుసలాడుకుంటున్నాయి, ఈ వసంతం ఎప్పుడు వచ్చింది అని. అయ్యా అంటే జీవితం చంద్రుణ్ణి ఇరుసుగా చేసుకుని తిరుగుతున్నప్పుడు పూలు గుసగుసలాడుకుంటున్నాయి, ఈ వసంతం ఎప్పుడు వచ్చిందని. అశ్రువును ఇరుసుగా చేసుకుని జీవితం తిరుగుతున్నప్పుడు శిశువును చర్చించుకుంటున్నారు, ఈ జన్మ ఎప్పుడు వచ్చిందని. తర్వాత నేను ఎక్కడో కారు ప్రయాణం చేస్తున్నాం, కాఫీ తాగుదాం అని హోటల్ ప్రక్కన ఆగాం. ఆగితే ఒక పాపం పేద రాలు స్త్రీ చేతలో చేత తెలుసు కదా, అంటే ఇప్పుడు తెలుగు పదాలు కూడా దానికి ఎగిరిపోతున్నాయి, చేత అంటే ఏమిటో అని అనుకునే ఆ చేతలో ఒక శిశువును పెట్టుకుని, అంటే ఒక నెల రెండు నెలలు అవుతుంది కని పెట్టుకుని భిక్షాటనం చేస్తుంది. ఇది గనక చూస్తే గుండె పగలకపోతే వాడు మనిషి కాడు. అయితే నీకు పగిలిందే అన అనొచ్చు, అప్పుడు నిజంగా పగిలింటే ఇప్పుడు ఇలా వచ్చింది అని మాతో ఎట్లా మాట్లాడుతున్నాను అని కూడా అడగవచ్చు. కానీ పగిలినంత పని జరిగిందని మాత్రం మీకు చెబుతాను. అప్పుడు అనిపించింది, గర్భంలో ఉన్న శిశువు ఈ దేశంలో గర్భంలో ఉంటేనే మంచిది. అయ్యా ఎప్పటికి కదిలేరండి బాబు. గర్భంలో ఉంటేనే మంచిది, బయటికి వచ్చి ఆకలో అని ఏడిస్తే ఇక్కడి వాళ్ళు ఫుట్పాత్లు చూపిస్తారు పొలాలు కాదు. ఇలా ఏమో కొన్ని కొన్ని విషయాలు నాకు ఇప్పుడు జ్ఞాపకం రావటం లేదు. పైగా వారు 65 సంవత్సరాల నుంచి వయస్పరిమితి పెట్టినప్పటి నుంచి నేను 70 చేరిపోతున్నాను. ఏదైనా అసలు శరీరం చాలా ముఖ్యం, శరీర ఆర్యం కలు ధర్మ సాధనం. అది శిథిలమయ్యేటప్పుడు దాని శక్తులుగా ఏవైతే ఉన్నాయో స్మృతి ఇలాంటివన్నీ కూడా శిథిలమవుతాయి.
దీన్ని ఎవరు ఎదుర్కోలేరు ఇది కాలవశాన జరిగింది నాకు స్మృతి ఈ మధ్య దెబ్బతిన్నది నేను ఒక కుగ్రామంలో పుట్టాను ఆ కుగ్రామం అంటే చాలు దాని సైజు దాని వ్యవహారం అంతా మీరు ఊహించుకోవచ్చు పుట్టాననేసరికి మళ్ళీ చిక్కొస్తుంది నేను పుట్టినప్పుడు ఆ కుగ్రామం ఎలా ఉండేదో ఇప్పుడు ఈ 70 ఏళ్ల తర్వాత అలాగే ఉంటుందని నేను చెప్పలేను ఎందుకంటే నేను మళ్ళీ అటువైపు వెళ్ళలేను సుమారు ఎప్పుడు బహుశా నేను 45 ఆ ప్రాంతంలో నెల్లూరులో అది మా ఊరు అసలు అక్కడికి వెళ్ళిన తర్వాత దూరంలో పెళ్ళి మా ఊరికి సముద్రం 2-3 మైళ్ళ దూరం మా వరండాలో కూర్చుంటే సముద్రపు హోరు వినబడుతూ ఉంటుంది ఈ పాటలు ఏమిటండి పెద్ద ఖాళీ స్థలంలో మధ్య ఇల్లు ఇంట్లో 3 వైపుల పెంకులతోటి కప్పు మరొక వైపున అప్పుడప్పుడే కడుతూ ఉన్నట్టు అప్పుడు పూర్వకాలం టెర్రెస్ అనేది ఎరగరు మద్రాస్ టెర్రెస్ అనేవాళ్ళు అది ఒక్కొక్క విషయం అది కట్టారు ఈ టెర్రెస్ వైపున పూల తోట వీధి వైపున ఉన్న గుమ్మం ఖాళీ స్థలంలో కొబ్బరి చెట్లు పడవటి వైపున ఆవులు గేదెలు ఎడ్లు మాది వ్యవసాయ మా తండ్రి స్వయంగా వ్యవసాయం చేసేవాడు ఆయన చేసేది పండించి ఆ వచ్చిన ధాన్యాన్ని అమ్మి ఆ వచ్చిన డబ్బుతో మాకు తిండి బట్ట చదువు సంధ్య ఇలాంటివన్నీ ఎదుగు ఎలా నడిపాడు పాపం మహానుభావుడు నన్ను ఇక్కడ నిలబెట్టాడు మొత్తం మీద అప్పుడు మాకు ఈ పాలేరు వాళ్ళు వీళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళు సాయంకాలం వెళ్ళే ముందు ఈ ముందు కొబ్బరి చెట్లు ఉన్న స్థలంలో మంచాలు వేసి పరుపులు వేసి చెంబులతో నీళ్లు మంచినీళ్లు పెట్టి ఒక గ్లాసులో అన్ని పెట్టి వాళ్ళ పాటికి వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు మేము తిండి తిప్పలు అన్ని అయిన తర్వాత వచ్చి పడుకునేవాళ్ళం అప్పటికి నాకు ఒక చెల్లెలు నేను నా తండ్రి నా పక్కనే పడుకునేవాడు ఆ పక్క మంచం నాది ఆ తర్వాత నా చెల్లెలు ఆ తర్వాత నా తల్లి ఇలా పడుకునేవాడు మేము అలా పడుకుంటే ఈ కొబ్బరి మట్టలు అవి కనిపిస్తుండేవి వాటి మీద వెన్నెల ఆకాశంలో ఈ చుక్కలు మమ్మల్ని చూస్తున్నట్టు అనిపించేది నాకు అవి చూచి నవ్వుతున్నాయేమో ఈ పిచ్చి వేదాలు పాపం ఇలా పడి ఉన్నారని అనుకుంటున్నా అనిపించేది అప్పుడు తెల్లవా ఎలా ఎలాగో మా తండ్రి పాపం ఆయన ఆయన జ్ఞానమంతా నాలోకి ఇంజెక్ట్ చేయాలని విపరీతమైన ఆయనకు ఆతురత ఆయన అది చూడగ ఆ నక్షత్రం అనేవాడు ఏది అనేవాడు అదిగో ఆ 3 కనిపిస్తున్నాయి చూడు చూచేవాడిని అది ఏమిటంటే తురగ ముఖాశ్విని గుణా అంటే ఇది వరరుచి వాక్యాలుగా 27 నక్షత్రాలను గురించి వరరుచి చెప్పిన వాక్యాలు ఇవి మొదటిది తురగ ముఖాశ్విని గుణ అశ్విని నక్షత్రము గుణ అంటే సత్వరజస్తము గుణము ఐదు ఒక పద్ధతి ఉంది సంస్కృతంలో 3 అంటే 3 అని చెప్పకుండా గుణ అనేవాళ్ళు అలాగ యోని హరణి త్రీణి క్షుర కృత్తిక షట్కం అని ఈ నక్షత్రాలన్నీ చెబుతూ ఆ వరరుచి వాక్యాలన్నీ చెప్పేవాడు ఆయన పాపం ఇంకేమో చెప్పేవాడు అవన్నీ నాలోకి ఇంజెక్ట్ కావాలని ఆయన ఉబలాట అభిలాష కాదు అవి అలాగే ఇంజెక్ట్ అయిపోయాయి నా దగ్గర చూడండి 70 ఏళ్ళ తర్వాత నేను చెప్తున్నాను ఈ రూపుగా ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే నిద్రపోయేవాళ్ళం
నిద్రపోయిన తర్వాత ఆయన నన్ను తన మనసులో పడుకోబెట్టుకుని అలా చెయ్యి వేసి గట్టిగా లాక్కుని నిద్రపోయేవాడు ఆయన. కానీ ఉషస్సు తెల్లవారి సమయం ఈ తూర్పు తెలి రేఖలు అంటే ఆ కాంతులు చాలా బాలకాంతులు అవి. ఆ కాంతులు వచ్చే సమయానికి ఒక పాట వినిపించేది. ఏమిటి ఈ పాట అంటే అది ఒక పక్షి ఎక్కడో కొమ్మలో కూర్చుని పాడేది. అన్ని పక్షుల స్వరాలు మీరు వినే ఉంటారు. బహుశా మీ జీవన సంగ్రామంలో మీరు యుద్ధం చేస్తూ కూడా తప్పించుకోలేరు. ఏదో ఒక పక్షి కూడా వినడం అనేది సాధారణం. అన్ని పక్షులకు ఒకే స్వరం. ఒకే స్వరం అంటే స్వరం ఒకటి. అది షడ్జవము లేక వృషభము గాంధారము దైవతము ఇలా ఉండవచ్చు. కానీ ఒకటి కోకిల పక్షి సమ్రాట్టు కూడా పంచమం ఒకటే. కానీ నేను చెప్పిన పక్షికి ఒకటి కాదు, బహుశా మూడో నాలుగో స్వరాలు కలిపిన ఒక నొటేషన్ ఉంది. నేను దాని ఆ నొటేషన్కి పరవశం అయిపోయి గబుక్కి దుప్పటికి చేతులు మారేసి లేచి కూర్చునేవాడిని. అది ఎలా ఉండేదంటే వస్తే వస్తే రా, పోతే పోతే పో అన్నట్లుగా ఉండేది. ఇక ఆ రాగాన్ని నేను ఇప్పుడు అనుకరించలేను, కానీ నొటేషన్ ఇలా ఉండేది. అప్పుడు ఆ ఆకర్షణకి తట్టుకోలేక నేను వీధిలోకి వెళ్ళేవాడిని. ఎక్కడ ఉంది, ఎక్కడి నుంచి వస్తోంది ఈ పాట అని వెళ్ళి చూస్తే ఒక కొమ్మ మీద కూర్చుని ఉండే ఇంత పిడికెడు కూడా కాదు ఆ పక్షి. పక్షి కంటే గొప్ప విచిత్రమైన వస్తువు అద్భుతమైనది సృష్టిలో లేదు. ఆ పక్షి పసుపు పచ్చగా ఉంటుంది, పసుపు రంగు పిడికెడు. అద్భుతమైన సంగీతం అది. నేను కవిత్వాన్ని మొట్టమొదట ఆ పక్షి కాళ్ళ దగ్గర కూర్చుని నేర్చున్నాను. ఇది వినండి, నేను బయటకు వచ్చి అది పాడినప్పుడు నేను కూడా ఉప్పు ఉప్పు అని ఏదో అనేవాడిని. అనేసరికి పక్కింటి పిల్లవాడు వచ్చేవాడు. ఇలాగా ఊళ్ళో పిల్లలందరూ కూడా దీని వెంబడి పడేవాళ్ళు. తర్వాత నాకు కవిత్వం నేర్పిన గురువు మరొకటి ఏమిటంటే, మా ఊరు ఒక కాలవ గట్టు మీదనే ఉంది. గంగాయాం ఘోష అన్నారు, వీరుంటారు గంగలో గొల్లపల్లి అన్నట్లు మా ఊరు కాలవలో ఉంది. ఊరు పేరు ఏదైతే కశ్చిత్ కాంతారుణ అన్నట్టుగా నా అడ్రస్ మీకు ఇస్తాను. ఎందుచేతనంటే ఇక్కడ ఎవడు ఏమిటి అనేది ప్రధానం కాదు, ఇక్కడ ఈ సందర్భము సన్నివేశము ప్రధానం. ఇది భావానికి రసానికి దారి తీసే పరిస్థితి, అది ప్రధానం. అప్పుడు ఆ ఊరు గట్టు మీదే ఉంది, కాలవ యువతల రోడ్డు కాలవ వరకు రోడ్డు వచ్చింది. అవతల కాలవ అవతల ఊరు దీన్ని కలుపుతూ ఒక వంతెన. నేను సాయంకాల పూట ఆ వంతెన దగ్గరికి వచ్చేవాడిని, పిల్లవాడిని. ఇప్పుడు మాత్రం ఏం పెద్దవాడిని కానీ వచ్చి అలా ఇలా పెట్టుకుని ఆ కింద ప్రవహించే కాలువను చూస్తూ ఉండేవాడిని. ఈ కాలువ ఎక్కడి నుంచి చూస్తుందో అనిపించేది. ఎన్ని మైళ్ళ నుంచి ఎక్కడో పెన్నా నది, ఎన్ని 20, 30, 40, 50 మైళ్ళు ఎన్ని మైళ్ళు చెప్పలేము. అక్కడి నుంచి ప్రయాణించుకుంటూ వచ్చి 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 ఈ వంతెన కింది నుంచి వెళ్ళేటప్పుడు గలగలగలగలగల కలకల ధ్వనులు చేస్తూ అది వెళ్ళేది. అది వెళుతూ ఉన్నంత దూరము నేను చూచి చూస్తూ ఉండేవాడిని తదేక ధ్యానంతో, అంటే అందులో మునిగిపోయి చూస్తూ చూస్తూ ఉండగా కొంత దూరం పోయిన తర్వాత తుంగ
మొదలు అర్థమవుతా కదా ఈ విధ తెలుగు శబ్దాలు చాలా మారిపోతున్నాయి నాకు నమ్మకం పోతున్నది వాటి మీద ఈ తుంగ పొదల్లోకి వెళ్ళి ఆ తర్వాత ఎక్కడికి పోయింది కాలం అనేది తెలియదు నా నేను అనుకునేవాడిని పాపం అలిసిపోయి ఆ తుంగ తుంగ పొదల్లో ఇది కడుపులో కాళ్ళు పెట్టుకొని ముడుచుకుని పడుకుని నిద్రపోతుంది అనుకునేవాడిని ఇది రెండవ గురువు నా కవిత్వానికి ఇలాగ నన్ను తర్వాత ఇంకా చాలా గొడవ ఉంది మా తండ్రి అనేక పుస్తకాలు చదివించాడు అది పల్లెటూరు అంటే ఆనాటి పల్లెటూరుని మీరు ఊహించవలసిందే లేకపోతే ఏ విశ్వనాథ సత్యనారాయణ గారు లాంటి వారు మా గురువు గారు అలాంటి వారే దాన్ని రాయాలి ఆ ఊర్లో ఆ రోజుల్లో అబద్ధం చెప్పడం అంటే వాళ్ళకి తెలియదు అసలు ఇప్పుడు అబద్ధం చెప్పకపోవడం తెలియదు కానీ ఆ రోజుల్లో నేను ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే నాకు అది ఆశ్చర్యంగా ఉంటుంది ఆ రోజుల్లో ఆశ్చర్యం లేదు అబద్ధం అంటే ఎరగరు అలాంటి దేశం అప్పుడు అలాంటి గ్రామాలు ఈ దేశంలో ఉండేవి అలాంటి ప్రజలు ఉండేవాళ్ళు హరిహర హరిహర బ్రహ్మాదుల సాక్షిగా అని ఈ ఊరికే వాళ్ళు నోటితో చెప్పి ప్రామిసరీ నోట్ చేసేవాళ్ళు ప్రామిసరీ ఇప్పుడు రిజిస్ట్రార్ ఆఫీసుకు పోయి మీరు రిజిస్టర్ చేయించినా కూడా ఎక్కొట్టేవాళ్ళు ఎక్కొట్టేస్తున్నారు ఆ రోజు నోటితో ఒక మాట చెబితే చాలు అంతే హరిహర బ్రహ్మాదులు దానికి సాక్షి అన్నారు సాక్షి అన్నప్పుడు అసలు మన దేశంలో సంస్కృతి ఎలాంటిది దుష్యంతుడు శకుంతలను ఎక్కడో ఏ పొద మాటుందో పెళ్లి చేసుకున్నాడు చేసుకున్నాడు వెళ్ళిపోతున్నాడు మరి నన్ను ఇలా విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావేంటి పెళ్లి చేసుకుని అని శకుంతల అడిగింది అడిగితే లేదు నేను వెళ్ళి నిన్ను సన్మానపూర్వకంగా తీసుకెడతాను అంతఃపురానికి అని చెప్పాడు సరే అనుకున్నది నమ్మింది పాపం ఆశ్రమజీవి ఋష్యాశ్రమాలు టాప్ మోస్ట్ అవి మన దేశపు కల్చర్ని ఎంతో ఎత్తుకు తీసుకెళ్ళడానికి నెలకొల్పబడ్డవి ఆ రోజుల్లో ఆ ఋష్యాశ్రమాల్లో నుంచి కల్చర్ పుట్టి ప్రజల్లోకి ప్రవహించి ప్రజల్ని మార్చేది ఈయన అందుచేత నమ్మింది నమ్మిన తర్వాత ఈమె గర్భవతి అయింది తర్వాత ఈమెను ఇక ఇంట్లో ఉంచుకోవడం కుదరదు కనుక తండ్రి కణుడు ఈమెని ఇద్దరు ఋషి కుమారులు ఒక ముసలి స్త్రీ ఆశ్రమవాసిని ఆమెను ఇచ్చి భర్తృగృహానికి పంపించాడు పంపిస్తే అక్కడ ఆయన ఈమెవరో నాకు తెలియదు అన్నాడు కారణం ఏదైనా కానివ్వండి అన్న తర్వాత ఈమె అంటుంది ఏకోహమస్మి చూడండి జ్ఞాపకం రావడం లేదు నేను భాగవత భారత రామాయణాలని ప్రతి సంవత్సరం చదువుతాను ఇది ఒక పాబంది అంటే ఏమిటి ఇది ఒక నియమం ఒక భాగం అంటే పూర్తి మూడు చదవడం కాదు అలా చదవడానికి ఒకరోజు ఒక సంవత్సరం ఎలా అవుతుంది అంటే అక్కడ కొన్ని భాగాలు దశమస్కంధం ఏదో చదవటం తర్వాత రామాయణంలో ఒక భాగం ఇలా ప్రతి సంవత్సరం ఆ పుస్తకాలు చదువుతూ ఉండవలసిందే ఇలా ఈ 70 ఏళ్ళు గడిచాయి అందులో ఇవన్నీ నాకు నాలిక మీదే ఉండేవి ఈ మూడు ఇంతింతలో పుస్తకాలు ఉంటాయి ఇప్పుడైతే ఆశ్చర్యం లేని ఇప్పుడు ముక్కలు ముక్కలు ఎగిరిపోతున్నాయి స్మృతి పథంలో నుంచి అప్పుడు ఈమంటుంది దుష్యంతుడు నిరాకరించిన తర్వాత ఏకోహమస్మీతి చమన్యసేత్వం నేను నిన్ను పెళ్లి నన్ను నువ్వు పెళ్లి చేసుకునేటప్పుడు
నేను కన్నే ఉన్నారు కదా ఇంకెవరు లేరు ఎవరు చూడలేదు అనుకున్నావు నీవు నా హృచ్ఛయం వేచ్చి మునిం పురాణం అయ్యా నీవు నీ హృదయంలో పడుకుని ఉన్న ముని ఎవడైతే ఉన్నాడో పురాణ ముని వాడు శాశ్వతుడు ప్రాచీనుడు ముని వాడేం మాట్లాడు నీవేమైనా వ్యవహారం చేస్తూ చూస్తూ ఉంటాడు వాడు సాక్షి నా హృచ్ఛయం వేచి ముని పురాణం వాడు అట్లా ఉన్నాడని నీకు తెలీదు తస్యాంతికే త్వం వృజినం కరోషి వాడి ముందు నీవు పాపం చేస్తున్నావు నన్ను నిరాకరించడం చేత అని ఇంకా అయితే శకుంతల వ్యాసుడి శకుంతల ఈనాటి ఫెమినిజం శకుంతల కంటే కూడా చాలా తీవ్రమైనది అది అంటుంది ఉరేక్షితవు అటసి రాజేంద్ర నీవు నేల మీద నడుస్తావు అంతరిక్షేచరామ్యహం శకుంతల అంతర అప్సరస కనుక నేను అంతరిక్షంలో చరించేదాన్ని నేను క్షితవు అటసి రాజేంద్ర అంతరిక్షే జరామ్యహం ఆవయోరంతరం భేదం ఆవయోరంతరం పశ్య మేరు సర్షపయోరివ మనిద్దరి మధ్య ఉన్న భేదం ఎంత ఏమిటంటే మేరు పర్వతానికి సర్షపం అంటే ఆవగింజ ఇంత భేదం ఉంది అని ఆమె ముగుడికి చెప్పింది ఇప్పుడు అలా చెబితే చెప్పొచ్చు ఇప్పుడు ఆశ్చర్యపడనక్కర్లేదు మరి అప్పుడు అప్పుడు చెప్పిందని వ్యాసుడు సాక్షి ఇంతకు మనవి చేయదలుచుకున్నది ఏమిటంటే ఆ రోజుల్లో ఆ కుగ్రామాల్లో వాళ్ళు మాట చెబితే దానికి కట్టుబడి ఉండేవాళ్ళు హరిశ్చంద్రుడి కథ చూచారు కదా మాట ఇచ్చాడు కనుక రాజ్యము భార్య కొడుకు అన్నిటినీ విడిచిపెట్టి ఆ మాట లేకపోవడం ఇవన్నీ ఎందుకు చెప్పారంటే మనలో క్యారెక్టర్ని ఉత్పాదించడానికి మనల్ని మృగాల నుంచి మనుషులుగా పరివర్తన చేయడానికి ఇలా చెప్పాలి తప్పదు ఇప్పుడు అబద్ధం చెప్పకూడదు అంటే ఏ పిచ్చిముడకూడదు ఇలా చెబుతున్నాడు అనుకోవచ్చుగాక కానీ చెప్పడం మాత్రం కవి ధర్మం కవి అన్నవాడు ఎప్పుడు వాడు విఫలుడైనా సఫలుడైనా సత్యమే చెప్పాలి కవే మనిషిని మార్చగలడు ఎవడూ మార్చలేడు ఎందుచేతనంటే మనిషిని మీరు నేను చెప్పింది నీవు ఒప్పుకో అన్నారనుకోండి వాడు నేను ఒప్పుకోనట్టాడు తుపాగా చూపిస్తారు చెప్పను నిజం కరెక్టేనండి అంటాడు అంటాడే కాని వాడు మీరు చెప్పిన హితాన్ని వాడు ఒప్పుకుని మనస్సులో ఒప్పుకున్నాడే అర్థం కాదు మీరు తుపాకు చూపించారు కనుక బెదిరిపోయి వెళ్ళాలి అన్నాడు కానీ బయటికి వెళ్ళిపోయిన తర్వాత వెదవీడు తుపాకు చూపిస్తాడు అర్థమేదా అంటాడు అంటే వాడి చేత వీడు వాడి మాత్రం ఒప్పుకోలేదు అలాగే న్యూక్లియర్ తుపాకీనే ఒప్పుకోని వాడు ఇక న్యూక్లియర్ బాంబును తెచ్చినా మాత్రమే ఒప్పుకుంటాడు ఎవడూ ఒప్పించలేడు మనిషి కానీ కవి ఒప్పించగలడు కవి చెప్తాడు ఏ వాడు చెప్పే పద్ధతిలో చెప్తాడు వాడు ఏం చెప్తాడంటే ఉప్పు కప్పురంబు ఒక్క పోలికను చూడ చూడ రుచుల జాడ వేరు ప్రాభవ వైభవాలని ఘనమైన గత చరిత్రని ఒకసారి యావదాంధ్ర ప్రపంచానికి యావత్ ప్రపంచానికి తెలియచెప్పటం కోసం నేను చేస్తున్న కృషి ఇది అంతేకాదు ఇది ఏదైతే ఏ టూరిజం శాఖ కిందనైతే ఏ పర్యాటక శాఖ కింద పద్దుల కిందనైతే బడ్జెట్ను కేటాయించామో ఆ డబ్బుని పైసా కూడా పొల్లుపోకుండా మేము ఖర్చు చేసి సంస్కృతికి ప్రతిబింబించే విధమైనటువంటి కార్యక్రమాలు మేము టేకప్ చేస్తున్నాం అంటూనే నీ తాత లేకపోతే నీ తండ్రి ఎవడయ్యా నీ తండ్రి లేకపోతే నువ్వెవడవయ్యా నువ్వు లేకపోతే నీ కొడుకు ఎవడయ్యా అని చెప్పి ఎన్టీఆర్ గారు ప్రశ్నిస్తే ఎవ్వరు కూడా తిరిగి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి దాపురించింది
కాబట్టే ఈ సంస్కృతికి మూలాధారం ఎందుకంటే మన గత వైభవాలని మనం చెప్పుకోకపోతే నీ ఉనికేమిటో నువ్వెక్కడున్నావో నీకు తెలియనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దిస్ కల్చర్ విల్ గివ్ ఎ డైరెక్షన్ టు దిస్ సొసైటీ. ఈ సంస్కృతి సాహిత్యపు విలువలని మనం మర్చిపోతే మనం దిక్కు ఎటుపోవాలో మనకు తెలియలేనటువంటి పరిస్థితిలో ఉంటుంది. ఇవాళ వేదాలు విడిచిపెట్టినటువంటి ఆ బ్రహ్మాండమైనటువంటి ఆ సారాంశమే ఈ ప్రపంచం ఇవాళ ఉనికికే మనుగడగా నిలబడింది. ఇవాళ ఆనాడు అలనాడు చాణక్యుడు అర్థశాస్త్రాన్ని రచించాడు కాబట్టి మొత్తం యావత్ ప్రపంచం ఈరోజు బ్రహ్మాండమైనటువంటి పరిపాలనాపరమైనటువంటి అనుభవాన్ని సాధించుకుంటుంది. అంతేకాదు ఇవాళ బుద్ధ విగ్రహాన్ని దేనికి పెట్టారు? మన తాలూక కల్చర్, మన తాలూక భావాన్ని, అంటే భారతీయులు ఇవాళ శాంతి దూతలు, భారతీయులు శాంతి అనే దానికి ప్రతినిధులు అనేటువంటి దానికి. అందుకే కళింగ యుద్ధంలో ఎడతెగని రాజ్యకాంక్ష పిపాసుతో ఆనాడు అశోకుడు మరి ఇవాళ రక్తపు ఏరుల మధ్యను పశ్చాత్తాప హృదయంతో తన వీర ఖడ్గాన్ని ఫెళ్ళమని విరిచేసి గౌతమ బుద్ధుని పాదపద్మలను మనది శాంతి దూతలుగా ఈనాడు మా ఈ భూమి ఉంది, ఈ నేల ఉంది. రాముడు పుట్టిన పుణ్యభూమిలో బుద్ధులు వెలసినటువంటి ఈ ధర్మ ధరిత్రిపై వేదాలు రామాయణ మహాభారతాలు ఇతిహాసాలు వెలసినటువంటి ఈ పుణ్యభూమిలో ఇక్కడ అశాంతికి దౌర్జన్యాలకి యుద్ధాలకి స్వామే లేదని చెప్పినటువంటి అహింసావాదాన్ని చెప్పినటువంటి సంస్కృతి ప్రభావాలకి ఇవాళ చిహ్నంగా గౌతమ బుద్ధుని విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేస్తే దాన్ని నిలదీసడిగినటువంటి మన సంస్కృతిని ఏమని కొనియాడాలో మనకు అర్థం కావటం లేదు. కాబట్టే నేను అడుగుతున్నాం ఈరోజు మన కల్చరల్ కాంప్లెక్స్ కోసం రామారావు గారికి నేను చెప్పాను, ఆయన ఉత్తేజితుడై అనౌన్స్ చేయమంటారా నారాయణ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారంటే మీరు ఆలోచించి చేయండి సార్. స్టేట్ ఈజ్ ఇన్ సంథింగ్ ఇన్ ఫైనాన్షియల్ స్ట్రింజెన్సీ పొజిషన్ ఉంది, మీరు ఆలోచించి చేయండి అన్నారు ఆయన. అయితే నేను మా నరసింహ గారు వెళ్తే మేము అది వివరించలేం. అదే సాహిత్యపు విలువలకున్న గొప్పతనం. నృత్యం, నాట్యం, చిత్రలేఖనం, అలాగే మరి ఇవాళ అక్కడ ఉన్నటువంటి వాటన్నింటినీ కాంప్లెక్స్ ని నిర్మించి ఉదయం 6 గంటలకి టికెట్ తీసుకుని లోపలికి వెళితే మళ్ళీ సాయంకాలం 9 గంటలకు రావాలన్నటువంటి ఆ భావ ప్రకటన అది రావాలి, అది మాకు రాదు. నేను నరసింహ గారు వెళ్తే సీఎం గారు ఆ ఫైల్ మీద నెగిటివ్ చేస్తారు. సినారయ్య గారు వెళ్ళారు గనక తన సాహిత్యపు ఆ చక్కదనాన్ని తను అక్కడ పెట్టి సహజమైనటువంటి రామారావు గారి హృదయాన్ని తాకి తను ఆకర్షింపజేసుకుని తను ఊహ చేయగలిచాడు. అది దట్ ఈస్ ద గ్రేట్. నేను మా నరసింహ వెళ్తే తర్వాత చూద్దాంలేండి. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులు మీకు తెలుసు కదా. నేను ఒక తూరు మొన్న అడిగాను, సార్ ఇట్లాగో కొత్తగా కోర్టులు ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నాను, డబ్బులు కావాలంటే ఒకటి అన్నారు. బ్రదర్ గల్లా పెట్టి తాళం మీ చేతికి ఇచ్చేస్తాను తీసుకోండి అన్నారు ఆయన. నాకేం అభ్యంతరం లేదన్నారు. అయినప్పటికీ పురుషులందు పుణ్యపురుషులు వేరయ్యా అనే విషయం చెప్పడానికి అతడు ఇంకేదో తగిలించాడు. ఉప్పు కప్పు రంగు ఒక పోలికను చూడ చూడ రుచుల జాడవేరు అని చెప్పిన ఆ ముక్క మీకు జ్ఞాపకం అవుతుంది. ఆ ముక్క మిమ్మల్ని ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళే వరకు అలాగే పట్టుకునే ఉంటుంది. మేలి పండు చూడ మేలిమయుడు. ఇది ఇక్కడ ఏమవుతుందంటే కవి చెప్పే పద్ధతిలో ఒక ఆకర్షణీయత ఉంది. కవిత్వం అంటేనే ఆకర్షణీయమైన వాక్కు. ఏ వాక్కు శ్రోతను ఆకర్షించలేదో అది కవిత్వం సస్తే కాదు. ఇది సిద్ధాంతం. కవి చెప్పిన మాట ఇతరుణ్ణి శ్రోతను వశీకృతుణ్ణి చేసుకుంటుంది. వాడు ఒక పంక్తి చెప్పగానే ఓహో ఎంత బాగా చెప్పాడండి అంటాడు. ఇక్కడే వస్తున్నది పేచీ. ఎంత బాగా చెప్పాడండి అని వీడు హృదయంలో నుంచి ఏదో ఆనంద సముద్రం ఒక్కటి ఉప్పొంగి ఎగిరి ఉప్పెనలాగా ఎగిసినట్టుగా అయిపోతుంది వాడికి. వా అంటాడు. అంటే ఏమిటి ఈ మాట చేత వాడు మొత్తం హృదయంలో నుంచి మారిపోతున్నాడు. వాడు కవి చెప్పిన మాట ఒప్పుకుంటున్నాడు.
ఎక్కడి నుంచి ఒప్పుకుంటున్నాడు? పెదవుల నుంచి కాదు, హృదయంలో నుంచి ఒప్పుకుంటున్నాడు. అందుచేతనే కవిత్వ తత్వాన్ని, లక్షణాన్ని, ప్రయోజనాన్ని చింతన చేసిన కావ్యతత్వ చింతకులు మమ్మటుడు ఉదాహరణ అని చెప్తాను. కావ్యం సరసతాపాదమైన అభిముఖీకృత్య రామాదివత్ వర్తితవ్యం వర్తితవ్యం న రావణాదివత్. సరసత అనేది ఒకటి కలిగించి శ్రోతను అభిముఖుణ్ణి చేసుకుని అప్పుడు చెబుతుంది అభిముఖుడు ఎందుకవుతున్నాడంటే ఆ ఆకర్షణ మూలంగా అభిముఖుడవుతున్నాడు. ఇక దివ్యుడు చెప్పిన మాట వినడానికి సన్నద్ధుడయ్యాడన్నమాట, వాడు పరిపక్వం అయ్యాడు. అప్పుడు వేస్తాడు వీడు ఈ ఉపదేశం. రావణ రావణాధిపత్ ఇది యథాయోగ్యం ఉపదేశం చకరోతి కావ్యం అని మమ్మటాచార్యుడు చెప్పాడు. మఠాచార్యుడు కాదు, ఎవడైనా చెప్పవలసిందే. అందరూ అలాగే చెప్పారు. ఇది ఎందుచేతనంటే కావ్యం శ్రోతను వశీకృతుణ్ణి చేసుకునే ఒక ఆకర్షణీయమైన మాట చెప్పడం చేతనే. అయ్యా ఇది ఏదో నేను కొంచెం డిటూరుగా వెళ్ళిపోయాను. నాకు మా తండ్రి గారి విషయం వస్తుంది, అంటే నా జీవిత విశేషాలు చెప్పాలి కదా, అంటే వాంగ్మయ జీవితం. ఆ పల్లెటూళ్ళలో అప్పుడు వీధి బళ్ళు అంటే వీధుల్లోనే చెప్పేవాళ్ళు, చెట్టు కింద కూర్చోబెట్టి చెప్పేవాళ్ళు. ఆంధ్రనామ సంగ్రహం, సుమతి శతకం ఇవేమో చెప్పేవాళ్ళు, రుక్మిణి కళ్యాణం, గజేంద్ర మోక్షం, తెలుగు. కానీ తెలుగు కంటే కూడా సంస్కృతానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవాళ్ళు. సుభంత దిగంతాలు, విభక్తులు, అవ్యయాలు ఇవన్నీ ఉన్నటువంటి వ్యాకరణం, శబ్దమంజరి, లఘు సిద్ధాంత కౌముది ఇవన్నీ చెప్పిన తర్వాత కుమార సంబంధం ప్రారంభించారు. అంటే పాతకాలపు చదువుల గురించి మనవి చేస్తున్నాను. నేను నన్ను వీధిలో కూర్చోబెట్టి కుమార సంభవం చెప్పాడు నేతి కృష్ణ శాస్త్రి గారు. ఆ ఊళ్ళో మా తండ్రికి ఆయనే చెప్పాడు, నాకు ఆయనే చెప్పాడు. ఆయనే ఏదైనా రోగము నొప్పు వస్తే ఇంటికి వచ్చి ఒక మందు ఇస్తాడు. ఆయన ఆయుర్వేదం తప్పితే ఇంకేమీ తెలియదు ఆ రోజుల్లో. ఆయన విరేచనాలు మాత్రం వేసాడు, ఒక్క విరేచనం కావాలంటే ఒక మాత్ర ఇస్తాడు, రెండు విరేచనాలు అవ్వడానికి ఒక మాత్ర ఇస్తాడు, రెండే అవుతాయి, మళ్ళీ మూడోది కాదు, ఒకటి కాదు. అలాంటి చమత్కారమైన అవన్నీ ఆయన జ్యోతిషం చెప్పేవాడు. అశ్చుత్తరస్యాం దిశి దేవతాత్మ హిమాలయో నామ నగాధిరాజ పూర్వాపరం వారినిధీని దాహ్య మానదండ అని. అసలు మహానుభవుడు ఆ కావ్యాన్ని ప్రారంభించడంలోనే చాలా చమత్కార ఫ్యాషనబుల్గా ప్రారంభించండి. ఏదో సరస్వతి దేవి ఆమె ఆయన అనుగ్రహించుగాక, లేక మిమ్మల్ని అనుగ్రహించుగాక అని ఏది పాదచిత్తకాయ పచ్చడిలా కాకుండా ఈ దేశానికి, ఈ దేశం యొక్క వాతావరణాన్ని అంతా కంట్రోల్ చేస్తున్నటువంటి నగాధిరాజు హిమాలయం. మీరు ఈ మ్యాప్లు వెదర్ క్యాస్ట్ చూస్తుంటారు, అక్కడి నుంచే వస్తుంది మార్పు అంతా. ఆయన మూలంగానే ఈ నదులన్నీ ప్రవహిస్తున్నాయి ఈ దేశంలో, ఆయన మూలంగానే ఈ చెట్లన్నీ ఫలిస్తున్నాయి, పూలు పూస్తున్నాయి, పళ్ళు ఇస్తున్నాయి, పక్షులు పాడుతున్నాయి, ఇవన్నీ చేస్తున్నాయి. అందుచేత హిమాలయో నామ నగాధిరాజ అత్యుత్తరస్యాం దిశి దేవతాత్మ అని ప్రారంభించాడు కుమార సంభవం మా గురువు గారు. ఆ తర్వాత కశ్చిత్ కాంతా విరహ గుణ స్వాధికారాత్ ప్రమత్త అని మేఘ సందేశం మొదలించాడు. శాపేనాస్తంగమిత మహిమ వర్షభోగ్యేన భర్తు యక్షశ్చక్రే జనకతనయా స్నాన పుణ్యోగకేషు స్నిగ్ధఛాయా తరుషు వసతి రామగిరి ఆశ్రమేషు అని మొదటి శ్లోకం అది.
ఇది విశేషం ఏమిటంటే ఇక్కడ మొట్టమొదటిసారి కథాకావ్యాలు రాసేవాళ్ళు అందులోనే అలంకార ప్రయోగం జరిపేవాళ్ళు వాల్మీకి వ్యాసుడు ఇద్దరు అలాగే కావ్యాలు రాశారు వాల్మీకిలో అలంకారిక భాష ఎక్కువ కావ్య కావ్యత్వం ఉన్నటువంటి భాష ఎక్కువ ఆయన ముక్క ఒక ఒక ముక్క చెప్పాడంటే వెంటనే ఒక ఉపమ రాలాలి ముత్యం రాలినట్టు రత్నం రాలినట్టు మణిమాణిక్యాలు రాలినట్లు ఈ అలంకారాలు రాలుతాయి ముక్క నుంచి చంద్రుడు కనిపించాడట హనుమంతుడికి దదర్శ చంద్రం స కపిప్రవీర హనుమంతుడు చంద్రుణ్ణి చూచాడు మరి అంతటితో ఆగితే సరిపోతుంది కదా కథ చూచాడు అయిపోయింది కాదు ఈయన పోప్పులు యమానం సరసీవ హంసం అన్నాడు సరస్సులో పోప్పులు యమానం తేలుతూ ఈదుతూ ఉన్నటువంటి ఈ హంసలాగా ఉన్నాడట ఆకాశంలో చంద్రుడు అని వెంటనే అంటాడు కాశ్చిత్ కాంతం దృశ్య కాశ్చిత్ రమణోపగూఢా ఆయన ఆకాశంలో పెడుతున్నాడు ఈ హనుమంతుడు లంకానగరం మీద లంకానగరం అంటే చాలా సోఫిస్టికేటెడ్ సిటీ ఇప్పుడు ఈ బాంబే సిటీలు కూడా ఆగవు దాని ముందు ఆయన పెడుతూ ఉంటే ఆ టెర్రసెస్ మీద ప్రేసి ప్రియులు బాణగోష్ఠి గానగోష్ఠి ఇలాంటివన్నీ ఏదో చేయాలి అనేక గోష్ఠులు సలిపి అలసిపోయి అలా ఒకరి ఊళ్ళో ఒకరు పడి నిద్రపోతున్నారట దానికి ఆయన అంటాడు దదర్శ కాశ్చిత్ రమణోపగూఢా రమణులు ప్రియుల యొక్క కవిళ్లలో నిద్రిస్తున్న స్త్రీలను యథా విహంగ కుసుమోపగూఢ ఏ విధంగా పక్షులు పువ్వుల్లో ఒదిగి పడుకుని నిద్రిస్తున్నాయో అలాగా అంటాడు ఎలా ఉందండి మీ కదలకపోతే ఎలాగా కొంచెం కదలండి ఇలాంటివి ఎన్నో కోళ్ళలు చెప్పవచ్చు ఆయన ఆయన ఇంకా ఇలాంటి అందమైనటువంటి అలంకార ప్రయోగమే కాకుండా ఒక్కొక్కసారి చాలా మహిమాన్వితమైన అలంకారాలు ప్రయోగిస్తాడు సీతను ఆయన రావణుడు అంటే తెలుసు కదా ఒక రాక్షసుడు అతడు రామాయణంలో కౌంటర్ హీరో అతడు ఈ హీరో యొక్క హీరోయిన్ని అపహరించి తీసుకెళ్ళాడు మోహంచేత అని అపవాదం కానీ రామాయణం చదివిన వాళ్ళకి తెలుస్తుంది మోహంచేత కాదు రాముణ్ణి చంపడానికి ఒకడు చెప్పాడు ఊరే నీవు వాడిని చంపలేవు ఈ సీతలో వీడి ప్రాణం ఉంది మాయల వరాకి ప్రాణం చిలకలో ఉన్నట్టు కనుక దాన్ని నీవు అపహరించుకుపోయినట్లయితే గుడిదొస్తాడు వాడెంతట వాడే అని చెప్పేసరికి వీడు పాపం అపహరించుకుపోయాడే కానీ ఆవిడ్ని అంతఃపురంలో పెట్టుకోలేదు అక్కడ అశోక వనికలో పెట్టాడు బలాత్కరించవచ్చు అతడు మోహన్ చేత తీసుకెళ్ళినట్లయితే ఇప్పుడు మనం రోజు పేపర్లో ఒక డజన్ రేపు విషయాలు చూస్తూనే ఉన్నాం రావణాసురుడు అంటే ఎవడు త్రిభువన విజేత వాడి బల పరాక్రమములతో సాటి అయిన పరాక్రమం ఎవడికీ లేదు అలాంటి వాడు ఒక అబల అయిన స్త్రీని రేపు చేయడం పెద్ద పని కాదు కానీ వాడు ముట్టుకోలేదు వాడు వెళ్ళి అనేక విధాలుగా లోభాన్ని కలిగించాడు ఏవో ఆశలు పెట్టాడు ఇదంతే చారు సంజాతం యవ్వనం యజ్ఞవత్తతే చివరి చెప్తున్నాడు నీ యొక్క ఈ సుందరమైన యవ్వనం అతివర్తతే అది పోతుంది గడిచిపోతుంది ఏది అతీతం తత్ పునర్నైతి ఏది అతీతమై పోతుందో అది మళ్ళీ తిరిగి రాదు
శ్రోత శీఘ్రమపావిమ. నీ కారిపోయిన నీరు మళ్ళీ వెనక్కి తిరిగి ఎలా రాదు? ఈ పోయిన నీ ఎవరం, అందమైన ఎవరం మళ్ళీ రాదు. అది పోయే ముందే నీ నా సంగతి ఏదో చూడండి అంటాడు. ఇంతకు నేను ఎందుకు మనవి చేస్తున్నానంటే, కశ్చిత్ కాంత విరహ గురుణ ఇదిలా పోతూ ఉంటుంది. అది పరుదులు వస్తుంటాయి. కశ్చిత్ కాంత విరహ గురుణ స్వాధికారాత్రమత్త అని ఇది ఇది సంగతి. కాంత విరహ గురుణ చాలా ఇది బాధాకరమైన విరహము చేత బాధింపబడుతున్నటువంటి ఒకడు ఒకడు అన్నాడు కశ్చిత్ అన్నాడు. మరి వాడి పేరేమిటి చెప్పరాదు, వాడు ఎక్కడ చెప్పరాదు అంటే ఎవడ ఇదేం పో అన్నాడు కాళిదాసు. స్వాధికార వీడు శాపేన అస్తంగమిత మహిమ వర్షభోగ్యైన భక్తు. ఓ సంవత్సరం రోజులు వీడు ప్రియులు పత్నికి దూరమై బాధపడుతూ ఎక్కడో పడి ఉండాలని శపించాడు వాడి యజమాని. ఆ యజమాని కుబేరుడు. వీడు యక్షుడు గనక మనం కుబేరుడనే అనుకోవాలి. శాపేన అస్తంగమిత మహిమ వర్షభోగ్యేణ భర్తు భర్తు కుబేరుడు. ఒక సంవత్సరం రోజులు నీవు ఈ శాపాన్ని అనుభవించాలని భార్య వియోగాన్ని ఇచ్చి శాపంగా చెప్పాడు. సరే వాడు వచ్చి ఈ తర్వాత అసలు నేను రామాయణం చదువుతున్నప్పుడు అందులో ఒక శ్లోకం ఉంది చిన్నది ఇంతది అది అనుష్టుప్లోనే రాశాడు ఆయన. దాంట్లో ఇది వైష్ణవ రాజా రంభాసక్తం పురాణక అనుపస్థీయమానో మాం సంకృతో వ్యాజహారః. అంటే ఈ రాముడు ఒక రాక్షసుడిని చంపాడు అక్కడ దండకారణ్యంలో. చదివితే వాడు చప్పున గంధర్వుడై ఆకాశానికి వేసి అక్కడి నుంచి రాముడితో చెబుతున్నాడు, నేను గంధర్వుణ్ణి, నేను కుబేరుడి యొక్క కొలువు చేసేవాణ్ణి, వైశ్రవణుడు రాజా అంటే కుబేరుడు, నేను రంభాసక్తున్నై అనుపస్థీయమానో మాం రంభాకి దాంతో తగులుకుని నేను అటెండెన్స్ వేయడంలో పొరపాటు చేశాను. డ్యూటీ చేయడం కొలువుకి ఏదో కొలువు చేయడం ఏదో పొరపాటు చేశాను. అందువల్ల సంకృద్ధో వ్యాజహార అందుచేత కోపపడి అనుపస్థీయమానో మాం సంకృద్ధో వ్యాజహార. వాడు కోపంతో నన్ను ఈ విధంగా శపించాడని వాడు చెప్పాడు. దాన్నే తీసుకున్నాడు. ఎక్కడ అందంగా ఉంటాయో వాటినన్నిటినీ తీసుకునే అతి కోమల సూక్ష్మ సౌందర్య దృష్టి ఉన్నవాడు కాళిదాసు. అవి విక్కుంటాడు, ఉంచాడు అక్కడ, అది అక్కడ ఉండవలసిన నా దగ్గరే ఉండటం బాగుంటుంది అంటాడు సంకృద్ధో వ్యాజహార. అయితే ఈ శ్లోకం ఈ కావ్యం విషయం ఏమిటంటే, ఇది సంస్కృత వాంగ్మయంలో గొప్ప విప్లవం తీసుకొచ్చింది. విప్లవం అనేది మళ్ళీ ఇది ఒక మాట యువతలది. అప్పుడు దానికి వర్తింపజేయడం భవ్యమో కాదు. మరి ఏ విప్లవం అంటే, కథ ప్రధానమైన కావ్యాలు, కథాప్రధాన కావ్యాలు అప్పుడు వస్తుండేవి రాసేవాళ్ళు. అందులో కథ అనగానే విభావ అనుభవ వ్యభిచారీ భావ విభావానుభావాది వ్యభిచారీ భావం అని కథను విశ్లేషించే వచ్చే కాన్స్టిట్యూయెంట్స్ ఇవి. ఈ కాన్స్టిట్యూయెంట్స్ని కలిపితే ఏర్పడేది కథ. కనుక శాస్త్రజ్ఞులు దాన్ని విశ్లేషించి విభావ అనుభవ వ్యభిచారీ భావ ఇదంతా చెప్పారు, ఇలా చెప్పారు వాళ్ళు. అలాంటి కావ్యాలు కథ ఉన్నందువల్ల ఈ విభావానుభావ వ్యభిచారీ భావాదుల మూలంగా ఉత్పన్నమయ్యేది ఏమిటంటే రసము. అంటే రస నిష్పత్తి కలిగించేది కథ మాత్రమే. ఇది ముఖ్యమైన విషయం, శాస్త్ర విషయం గుర్తించవని శ్రోతలకి మనవి చేస్తున్నాను. కథ లేని చోట ఎంత రసవంతంగా ఉన్నది అనకూడదు, తప్పు.
అశాస్త్రీయమైన మాట. కనుక అలాంటి కథాకావ్యాలు వస్తుండేవి. ఈయన ఒక్కసారి కథని అవతల పారేశాడు. మొట్టమొదటిసారి మనకు 19వ శతాబ్దంలో ఆంగ్ల సాహిత్యంలో కథాకావ్యాలను తోసేసి వర్డ్స్వర్త్ కోలరెడ్డి లాంటి వాళ్ళు రొమాంటిక్ పోయిటరీని తీసుకొచ్చారు. అక్కడ కథలు ఇంపార్టెంట్ కాదు, కవిత్వమే ఇంపార్టెంట్. మెటఫర్, ఫిగర్స్ ఆఫ్ స్పీచ్, ఇమేజ్, సింబల్, వీటి ప్రాధాన్యం ఎక్కువ. ఒక పోయం వీటితోటి చేయొచ్చు, కథ ఉండనక్కర్లేదు. ఇలాంటి కవిత్వానికి పర్యవసానం చమత్కారం, చమత్కృతి. కావ్యం గ్రాహ్యం అలంకారాత్తని వామనుడు కావ్యాలంకార సూత్రవృత్తిలో చెప్పాడు. అలంకారం చేతనే కావ్యం అవుతుందన్నాడు. అప్పటికి ఈ రస సంబంధమైనటువంటి ఈ కథాకావ్యములు పోయే కేవలం కవిత్వమే ప్రధానంగా ఉన్నటువంటి కావ్యాలు రావటం మొదలెట్టే శిశుపాలవతం, కిరాతార్జునీయం ఈయన మొదలుపెట్టారు దాన్ని. అసలు ఈ కాళిదాసు మేఘ సందేశంతో మరి ఎవరయ్యా దీనికి నాయకుడు ఎవరు ఎవరు అంటే కశ్చిత్ ఎవడో ఒకడు పో అన్నాడు. అది ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ ఈ పరిస్థితి ప్రధానం, వాడు ఉన్న పరిస్థితి ఏదైతే ఉన్నదో అది ప్రధానం అన్నాడు. అయితే కశ్చిత్ కాంత విరహ గుణ స్వాధికారా ప్రమత్త, ఇవన్నీ ఇది భద్రాక్రాంత వృత్తం. ఇలాంటిదే శిఖరిణి, శ్రద్ధర, ఇలాంటి కొన్ని వృత్తములు భిన్న భిన్న గణ వినిమయం ఉన్నప్పటికీ కూడా వీటి నడకలో ఎక్కువ సాదృశ్యం కనిపిస్తుంది. అందుచేతనే రాజశేఖరుడు అంటే ఆయన కూడా గొప్ప కవి, కావ్యశాస్త్రం రాసినవాడు, కావ్య మీమాంసని రాశాడు. అది రాసినప్పుడు ఆయన ఒక ముక్క చెప్పాడు. ఆయన ఏం చెప్పాడంటే, బహువ వల్మీక భువ పురా కవి, వల్మీక భవ పురా కవి తత ప్రతేదే భువి భర్తృమేంథత. మొదట పూర్వం వాల్మీకి అనే ఒక కవి ఉండేవాడు. ఆ తర్వాత ఆ వాల్మీకే జన్మాంతరముల భర్తృమేంఠుడు అయి ఉంటాడు అన్నాడు. స్థిత పునర్యో భవభూతి రేఖయా, మళ్ళీ భర్తృమేంఠుడు పోయి వాడే మళ్ళీ భవభూతిగా పుట్టాడట. ఇక ఈ రాజశేఖరుడి ఆత్మవిశ్వాసం చూడండి. సయేవ సంప్రతి రాజశేఖర అన్నాడు. ఇప్పుడు మాత్రం ఆ వాల్మీకి నేనే అన్నాడు. అయితే ఇక్కడ నేను ఈ విషయం చెప్పడానికి ఈ శ్లోకాన్ని చెప్పలేదు. ఆయన వాల్మీకి తర్వాత చెప్పిన పేరు భర్తృమేంటు. చాలా కాలం విద్వాంసులు భర్తృమేంఠుడు అనేవాడే కాళిదాసు అని అనుకునేవాళ్ళు, అనేవాళ్ళు. ఎందుచేతనంటే వాల్మీకి తర్వాత కాళిదాసు రావలసిందే కానీ భర్తృమేంఠుడు ఏమని కదా, వీడు రావడం ఎలా ఏమవుతుంది? బహుశా భర్తృమేంఠుడు అనేది ఈ కాళిదాసు కాళికా భక్తుడు కదా, దీక్షానామంగా భర్తృమేంఠుడు అనేవాడు కాళిదాస నామాన్ని స్వీకరించి ఉంటాడు అని ఊహ చేసి దానిని కిమ్మదంతిగా అలా విడిచిపెట్టేశారు జనంలోకి. ఈ జనం దాన్ని మేస్తూ అలా పడిందన్నమాట. భర్తృమేంఠుడు తర్వాత మన యూనివర్సిటీలు బ్రహ్మాండమైన కోటగోడలు ఇవన్నీ వచ్చింది, రీసెర్చ్ వచ్చింది. అంటే పండితులే, నేను వీళ్ళ గురించి కాదు, వాళ్ళు తర్వాత కనుక్కున్నారు ఈ వీడు నీ భర్తృమేంఠుడు కాళిదాసు కాదు, ఇతడు హయగ్రీవ మధం అనే ఒక మహాకావ్యం రాశాడు, ఇతడు కాశ్మీర దేశం వాడు అని చెప్పాడు. ఆయన
ఆ పుస్తకం పోయింది కానీ అందులో శ్లోకాలు అక్కడక్కడ దొరికాయి. దొరికితే చూడండి, నాకు జ్ఞాపకం ఉన్న ఒక్క ముక్క చెప్తాను. రేవాకూలోపకంఠద్రుమ కుసుమ రజో భూసరాహ వింధ్యపాదా అని ఒక పాదం అయినది. ఈ పాదం చదివితే రేవాకూలోపకంఠద్రుమ కుసుమ రజో భూసరాహ వింధ్యపాదా అన్నప్పుడు మీకు స్నిగ్ధఛాయా తరుషు వసతి గ్రామ గిర్యాశ్రమేషు ఈ జ్ఞాపకం వస్తున్నాయి. ఈ శబ్దములు, శబ్ద సంయోజన, వాక్య నిర్మాణ చాతుర్యం, ఈ ఈ కళాత్మక కౌశలం అంతా కూడా చాలా పరస్పర సాదృశ్యం ఉన్నట్లుగా కనిపిస్తుండటం చేత భర్తృమేఠుడే కాళిదాసు అంటున్నారు. సరే, ఇది ఈ కాళిదాసు యొక్క మేఘ సందేశం మొట్టమొదట కథను విడిచిపెట్టేసి కాలదండి. ఇది భావం వరకే పోతుంది కానీ రస పర్యవసాయి కాదు. మేఘ సందేశం ఒక మూమెంట్ క్రియేట్ చేస్తుంది. ఇది చెప్పాడు నాకు పాఠంగా మా గురువు గారు. చెట్టు కింద వీధిలో ఎప్పుడు అనేక సంవత్సరం 50-60 ఏళ్ల క్రితం. తర్వాత భారవి కిరాతార్జునీయం, ఆ తర్వాత శిశుపాలవధం. శిశుపాలవధం చాలా రమణీయంగా ఉంటుంది. నాకు ఒక శ్లోకం ఇప్పటికి కూడా నన్ను వెంటాడుతూనే ఉంటుంది. మధు మధు సమృద్ధి సమేధిత మేధయ మధుకరాంకనయ ముహుర్వద్ధ్వనిమృత నివృతాక్షర ఉజ్జగే అని ఒక శ్లోకం ఉంది. అది ఇంకా మొదటి ముక్క ఎగిరిపోయింది, టేపులో ఎరేజ్ అయిపోయింది. తరువాత నైషధం చెప్పారు. నైషధం చెప్పేసరికి అక్కడికి ముగిసింది. ఈ నైషధం చెప్పిన తర్వాత ఆయన అన్నాడు, ఒరే ఇప్పుడు నీకు ఇక శాకుంతలం చెప్పడానికి నీవు యోగ్యత గడించుకున్నావురా, రేపటి నుంచి శాకుంతలం చెప్తానన్నాడు. మీ నాన్న దగ్గర ఉంది నేను చెప్పిన పుస్తకం, అది పట్టుకోవాలి అనుకున్నాను. అది పట్టు పెడితే ఇక శాకుంతలం చెప్పాడు ఆయన. నేను ఈ శాకుంతల విషయం చెప్పడానికి ఇంతకుముందు ఏవేవో చెప్పాను, తశాంతికేత్వం రుజిరిం కరోషి అది ఇవే చెప్పాను. ఈ శాకుంతలం చెప్పబడిన తరువాత కొన్ని ఉత్తరరావ చరిత్ర ఇలాంటి 2-3 చెప్పారు. అప్పటికి నాకు ఉపనయనం జరిగింది. అయ్యా, నేను పూర్వకాలపు కుగ్రామాల విషయం చెబుతున్నాను. ఉపనయనం జరిగిన తర్వాత ఇక వేదం చెప్పడం, ఋగ్వేదంలో కొన్ని భాగాలు, యజుర్వేదంలో కొన్ని భాగాలు. ఇప్పటికీ అవి నాకు కొన్ని ఇట్లాగే జ్ఞాపకం ఉన్నాయి. రుద్రపాఠం, ఓం నమస్తే రుద్రభంజభృతోత కుతోత ఇషదే నమః నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతే నమః యాత ఇషు శివతమాశివం బభూవతే ధను. ఇది రుద్రుడు చాలా తమాషా. ఇది నమస్తే రుద్ర మన్యవ, నీ కోపానికి నమస్కారం ఓ రుద్ర. నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమః. ఆ తర్వాత నీ బాణానికి నమస్కారం. నమస్తే అస్తు ధన్వనే. ఇలా రుద్రపాఠం, నమక చమకములు ఇవన్నీ సస్వరంగా చెప్పేవాళ్ళు. ఆ రోజుల్లో వేదాలకు 3 స్వరాలే, సప్తస్వరాలు లేవు. అంటే అవి పరిణామ క్రమంలో 7గా విస్తరించాయనుకోండి. ఈ రుద్రుడు కేవలం వైదిక దేవత, శివుడు కాదు. శివుడు వేరు, రుద్రుడు వేరు. ఈ రుద్రుడు ఎలా ఉంటాడు, ఆయన గురించి వర్ణన ఉంది. నమ ఉష్ణీషిణి
గిరిచరాయ కూర్చు ఆయన తలగొడ్డ చుట్టుకుని ఉండేవాడట. గిరిచరాయ కొండల మీద తిరుగుతుండేవాడు. శివుడు జటాజూట ఉన్నవాడు, జటామండలధారిణం ఆయన శివుడు. ఈ శివుడు తంత్రములు వేరు, మంత్ర వేదములు వేరు. అయ్యంతవరకు ఈ ప్రసక్తి నేను చేశాను. తంత్ర ప్రపంచం వేరు, వైదిక ప్రపంచం వేరు. తంత్రమును శివుడు తంత్రములకు చెందినవాడు, వేదాలకు చెందినవాడు, సత్యే కాడు. శివశక్తివాయుత్తు వాడికి భార్య అంటే పత్ని శక్తి. శివశక్తుల యొక్క మీద పునాదిగా లేచిన మహాప్రపంచం తంత్ర ప్రపంచం. ఆదిశంకరుడు సౌందర్య లహరి అని ఒక తాంత్రిక గ్రంథాన్ని వ్రాస్తూ చాలా కావ్యమయ భాషలో రాశాడు ఆయన. అందులో ప్రథమ సూత్రం శిఖరిని వృత్తం ఇందాక మనం చేశాము. శిఖరిని చాలా గొప్పది. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం. శక్త్యాయుక్తో యది, శక్తి సమేతుడైనట్లయితే మాత్రమే శక్త ప్రభవితుం శివ. శివుడు వాడు సృష్టి వ్యాపారానికి సమర్థుడవుతాడు. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచేత్, అలా శక్తి సమేతుడు కానట్లయితే ఏవంతేమో ఏ శివుడు నఖలు కుశల స్పందితుమతి, చలించడానికి కూడా నఖలు కుశల. వాడికి ఆ కౌశలం కూడా అక్కడి నుంచి ఇక్కడికి కదలడానికి కూడా వాడి విచ్చేత కాదు. అత అందుచేత త్వాం ఆరాధ్యాం హరిహర విరించాది వీరకి. హరిహర విరించి బ్రహ్మ త్రిమూర్తులు కూడా అందుచేతనే నిన్ను పూజిస్తారు, శక్తిని పూజిస్తారు. నీవు శక్తి, నీవు వారి చేత ఆరాధ్యం కనుక హరిహర విరించాది వీరకి. ప్రణంతుం స్తోతుం వా కథమ కృతపుణ్య ప్రభవతి. పుణ్యం చేయని వెధవలకి నిన్ను ఆరాధించే ఆ బుద్ధి ఎలా పుడుతుంది అన్నాడు ఆయన. సురాసింధోర్మధ్యే సురవిటవ్యవాటి పరివృతి మణిద్వీపే నీ పౌపవనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయే భజామి త్వాం భక్త మధుమయ చిదానందలహరి. నేను మార్చి చెప్పుకుంటున్నాను. భజామి త్వాం భక్త మధుమయ చిదానందలహరి. మధు, మధు శబ్దం చాలా గొప్పది. ఏమన్నా అరిచేతులు వేసుకుని నాకేది కాదు. మధుమేధయ బ్రహ్మమేధయ మధువాకారుతాయతే మధుక్షరంతి సింధవ మాధీర్ణ సంతోషతీ అని ఉపనిషత్తు చెప్తుంది. మధు బ్రహ్మని, పరబ్రహ్మతత్వం మధు సుఖమునిచ్చేది. కనుక ఇంతకు ఈ మనం చేయబోయారు గుర్తులేదు. ఇలా ఇది శాఖాచంక్రమణం. ఈ శాకుంతలం ఇవన్నీ చదివాను, వేదం చెప్పించుకున్నాను, చెప్పాను. చెప్పించుకున్నానంటే నా ఇష్టం వచ్చి నేను చెప్పండి అంటే చెప్తాను, చెప్తారా జుట్టు పెట్టుకు చెప్తారు. అవన్నీ నేర్చుకున్నాను. నేర్చుకుని నేను తర్వాత హై స్కూల్లో చేరి ఆంగ్ల సాహిత్య సంపర్కాన్ని పొందాను. వర్డ్స్వర్త్, కోలరెడ్డి ఇలాంటి వాళ్ళు తర్వాత ఈ ఆంగ్ల గవాక్షము ద్వారా అన్య ఐరోపీయ సాహిత్యాల పరిచయాన్ని పొందాను. పొంది అప్పుడు బిఏ చదువుకునే దానికి మా ఊళ్ళో బిఏ లేదు, గుంటూరుకి వెళ్ళి చదువుకోవాల్సి వచ్చింది. అక్కడ ముగ్గురు స్నేహితులను జత అయ్యాం. ఈ ముగ్గురు స్నేహితుల్లో ఒకడు సీతేపల్లి వెంకటేశ్వర శర్మ. ఇప్పుడు పాపం ఆయన నా వయసు కంటే ఒకటి రెండేళ్ళు ఎక్కువ,
కలకత్తా అప్పుడే ఆయన సౌండ్ ఇంజనీరింగ్ గా ఏదో చేస్తూ బ్రహ్మాండమైన బిజినెస్ చేసి చాలా ధనవంతుడయ్యాడు. అక్కడ ఉన్నాడు ఇప్పుడు ఆయన. అతను ప్రబంధములు కించిత్ సంస్కృతం బాగా తెలుసుకున్నాడు. విశ్వనాథ సత్యనారాయణ గారికి చాలా సన్నిహిత బంధువు. మొట్టమొదట నన్ను ఈడ్చుకు నేను వాళ్ళ ఇంటికి బెదవాడలో ఉండేవాళ్ళు. గుంటూరు నుంచి ప్రతి ఆదివారం శనివారం వాళ్ళ ఇంటికి వచ్చి తలకు స్నానం చేసి భోజనం చేసి ఆయన తిరిగేవాడు. అప్పుడు ఈయన ఈ శర్మ నన్ను విశ్వనాథ సత్యనారాయణ గారి దగ్గరికి తీసుకెళ్లి మొట్టమొదట గురువుని చేశాడు అన్నమాట. తర్వాత ఆయన ఆ గురువు ఎలా విరాణమూర్తిగా పెరిగి నాలో నా మొత్తం చైతన్యాన్ని ఆక్రమించాడు. ఆ శర్మ బాగా చదువుకున్నవాడని ఇందాక మనవి చేశాను కదా. ఏది మాట్లాడినా పద్యాల్లోనే మాట్లాడటం, ఏది అరే ఈ టూత్ బ్రష్ ఇక్కడ ఉండేది తీసుకున్నావు ఏంటి అంటే దాన్ని పద్యంలోనే చెప్పడం. నేను నాకు రాత్రులు హరి అయినా పండిండి అయినా రెండు గంటలైనా సరే కరెంటు లైట్ వేసుకుని అలా చదువుతూ ఉండే అలవాటు. ఈయన పదింటి కదా ముసుగుతని పడుకునేవాడు. ఏమయ్యా పది గంట పది అయినది ఇంకా పడుకో అని నేను ఏడ్చావులే ఉరుకో. ఇలా ఇది తెల్లవారు లేచి ఆ రోజుల్లో స్టూడెంట్స్ ఏ కాఫీ హోటళ్ళకి వెళ్ళేవాళ్ళు, కాఫీ ఇది ఇడ్లీలు అవి తిని నేను చదువుకునేవాళ్ళు. ఇది చదువు ఆ రోజు అట్లా ఉండేది. మరి మేము ముగ్గురు స్నేహితులం కలిసి వెళ్ళేవాళ్ళం. ఆ హోటల్లో ఎవరో కన్నడకు వాడు గుంటూరులో సుబ్బారావు అని వాడు పెట్టాడు. వాడి హోటల్ చాలా బ్రహ్మాండమైన రోరింగ్ బిజినెస్ చేస్తుంది. చేస్తుంటే చాలా దూరం నుంచి చూసేసరికి ఎలా ఉండేదంటే ఆ హోటలు కిటకిట్లాడుతూ ఉండేది. బయట ఆ ఆకులు తినేసి పారేసిన ఆకులు, కుక్కలు, పందులు, ఈగలు, ఇక మనుషుల గుంపులు వస్తూ పోతూ ఉండడం. బయట ఒకడు ఈ కిల్లి కొట్టు పెట్టుకుని కూర్చో ఉంటాడు, వాడి చుట్టూ ఈగల్లా వీళ్ళు సురుకో ఉంటారు. ఇక అక్కడికి వెళ్ళినప్పుడు దాన్ని దూరంగా చూడగానే నాకు పద్యం నేను చెప్పేవాడు. అదుగో హోటల్ కాలభైరవ వరాహ వ్యూహ కోలాహలాస్పదమై భక్షక మక్షికా తుమ్ముల దృశ్య ద్వార దుర్దాంతమై మన మాతంగ తురంగ సంగర ధరా మధ్యంగా తోచు ఆ సదనము దరియంగ చూచుకొనగా శక్తుండనే మిత్రమా. అంటే అతను వెంటనే రెండు వాడు లంకించుకునేవాడు. నేనుండంగ ప్రచండ వందన కళా నిష్ణాతుడం బాలక, నేనుండంగ ప్రచండ వందన కళా నిష్ణాతుడం బాలక, లోనం నీకు భయం కదేలం పద కల్లోల ప్రపంచంబులం లీనం వై పెసరట్లు గారెలు ఇట్లీలు చీల్చి చెందాడు నీ జ్ఞానం వ్యాప్తములైన బాహువులతో సవ్యాప సవ్యంబు అని అతనేవాడు వెంకటేశ్వర శర్మ. ఇలా వెళ్ళి ఏదో తిని ఇలాంటి ఈ ఆశుకవిత్వమే చాలా కాలం నన్ను పట్టుకుని ఉండేది. ఒక నేను తర్వాత ఏదో నౌకరీలో చేరాను. ఏదో ఆ రోజుల్లో 100 రూపాయలు నాకు డిప్యూటీ పంచాయతీ ఆఫీసర్ మున్సిపల్ కమిషనర్ గా, తర్వాత 2 ఏళ్ళు చేసిన తర్వాత మున్సిపల్ కమిషనర్. అప్పుడు మాత్రం ఏమిటి 200 రూపాయలు అంటే నేను చాలా చిన్నవాడిని అని మనవి చేయడానికి చెప్తున్నాను. దాంతోనే కదా కొనవాలి. అప్పుడు ఈ కవిత్వం మీద చాలా ఎక్కువ ఆసక్తి ప్రేమ ఉన్నవాళ్ళు ఆ రోజుల్లో ఎక్కువ మంది ఉండేది. ఈ రోజుల్లో కనిపించడం లేదు. వీళ్ళ దుప్పలే ఎక్కడికి పోయారు మరి. ఎవడు కవిని చూస్తే కప్పులు పట్టుకునేవాడు. డబ్బున్న వాళ్ళు కూడా అంతే, ధనికులు కూడా. ఒకతను చాలా ధనికుడు చెప్పడానికి వీలేదు, ఆయన పేరు చెప్పను. ఆయన రోజు ఆయన కారు వచ్చేది ఒక పెద్ద పడవలాంటి కారు. ఆ కారులో నన్ను ఆఫీస్గా పంపించేవాడు. ఇక వాళ్ళు మనం జుట్టు పెట్టి అందులో కూర్చోబెట్టి ఇడుచుకుపోయేవాడు వాళ్ళ ఇంటికి.
బ్రహ్మాండమైన ఇళ్ళు అవి పెద్ద పెద్ద మేడలు నాలుగైదు మేడలు కలిసిన ఆవరణం అంటే వాళ్ళు ఒక ఇంట్లో అందరూ కలిసి ఉంటారు ఈయన గ్లౌన్స్ ఇవన్నీ వేసి చాలా బ్యూటిఫుల్గా ఉండేది అక్కడ కుర్చీలు నాలుగైదు వేస్తే ఆయనకు ఆంతరంగిక స్నేహితులు అందులో నేను ఒకటి కూర్చునేవాళ్ళం కూర్చున్న తర్వాత అయ్యా నేనేమి కాలాతిక్రమణం చేస్తున్నాను పర్వాలేదంటే మీ ఇష్టం ఇక ఆయన పాపం కొంచెం శృంగాలి మోతాదు విషయం చెప్పను కానీ ఆయన ఒక మల్లె తోట వేశాడు ఎందుకంటే ఆయన ప్రేయసికి మల్లె పువ్వులు అంటే చాలా ఇష్టం కనుక ఆ లాంగ్లో చుట్టూ మల్లె తోట వేసేశాడు వేసిన తర్వాత పువ్వులు పూచే సమయం వచ్చింది వచ్చేసరికి గురుగారు ఆవిడని పిలిపిస్తానండి పూలు పూస్తున్నాయి పాపం అని ఆవిడని పిలిపించాడు ఆవిడ ఒకరిద్దరం మేము ఫ్రెండ్స్ కూర్చున్నాము ఇక మధు మధు వెరీ తప్పు మధు వాతావరణం అయితే అన్నట్లు ఆ మధు గ్లాసుల్లో పడుతూ ఉంటే గలగలలాడుతూ ఉంటే ఉదయం ఎలా పల్లవిచ్చేదో చెప్పలేను అప్పుడు గురుగారు మల్లె పువ్వులు పూచాయి మల్లె పువ్వుల రాణి వచ్చింది ఏదో నా నా తరఫున నేను చెప్పినట్టుగా ఒక ప్రశ్న చెప్పాను అంటే నేను బై బినామీ ట్రాన్సాక్షన్ అన్నమాట అప్పుడు చెప్పాను అది కూడా ఎంత ఆశువులే మల్లెలు పూచే బాల సుకుమార సమీరము వీచే నిండు జాబిల్లి దిశాంతరాళముల వెన్నెల కాచే మనోవనస్థది పల్లవ శయ్యలం ప్రణయభావ శకుంతము నిద్రలేచే ఓ హల్లక పాణి రాదే భరమాయే వియోగరసార్ద్ర వేదనం అనేసరికి గురుగారు అని ఇంకొక దగ్గర పోయేగానే ఇలాగ వేసి వేరేసాడు లోపలికి పోయేది మళ్ళీ కానీ మళ్ళీ పోయడం ఇంకొక్కటి వేయండి అల్లిన రాగవల్లికలకు ఆశ్రయమై విలసిల్లు నీవు నా పల్లవ కోమలంబైన భావము సుంత ఇరుంగలేక ఈ చల్లని పండు వెన్నెల పసందు హృదయలరింతు వేల ఓ మల్య పూల రాణి బ్రతిమాలెద వాలెద నీ పదం అనేసరికి ఆ మల్య పూల రాణికి మరి ఇది నిషా ఎక్కిపోతోంది అయ్యప్పుడు గారు నా కోసం ఇంకొకటి చెప్పండి అని అనేసరికి మరి నాకు మాత్రం నిష తగ్గుతుంది ఏమిటి నీ మోహాలస నేత్రములు విరిసి నీ మోహాలస నేత్రములు విరిసి నా నెమ్మోము కన్నంతనే కామాగ్నింబడి కాలిపోదు నీ కంఠంబు విన్నంతనే శ్రీమన్మంజుల పల్లవాభ్యుదమే జీవింతునో ప్రియసి నీ మందార మరంత భాష నీ మందార మరంత భాషలు హిమానీ బిందు సందోహములు ఈరోజు మళ్ళా ఇలా చెప్పు అంటే నా వల్ల చస్తే కాదు నీ మోహాలస నేత్రములు విరిసి నెమ్మోము కన్నంతనే కావాగ్నింబడి కాలిపోవదును ఎప్పుడిదే నీ కంఠము విన్నంతనే శ్రీమన్ మంజుల పల్లవాభ్యుదయమై జీవింతులో ప్రియసి ఆ బూడిద నుంచి మళ్ళీ లేస్తాను నీ మందార వరంత భాషలు ఇవా నీ విందు సందోహం గురు ఇంకొకటండి ఇలా ఏడుకోండి పెడితే అప్పుడు అయ్యా
హేమంతంబుల రెక్కవిచ్చిన గులాబీ పువ్వులాగున్నదే భామాని తనురేఖ. హేమంతంబున రెక్కవిచ్చిన గులాబీ పువ్వులాగున్నదే భామాని తనురేఖ. మామక మనఃపంకేజ పత్రంబులన్ ప్రేమార్ద్రంబుగ దాచుకుందును. సద్విద్యుల్లతామూర్తినై కామోద్వేగ వశంబునం చితిమి ఆఘ్రాణింతును చెప్పని వా అనేది. ఏ విరికోనలోన వికసించిన మల్లికలో లతాంగి నీ తావికి మోవికిన్ మురిసి తావక పాద కిసాలయ ద్వయీ సేవయునర్తు. రాగమయ జీవనమో వనమో తదన్యరు భావములేల మాకు క్షణభంగుర జీవన బాంధశాలను అని ఇలాగా ఆ రోజుల్లో ఒకటి చెప్పారు. తదనంతర కాలము అంటే నేను మెట్లు మెట్లుగా చెప్తున్నాను. నన్ను అక్కడ ఏదో చికాకులు వచ్చి ఇది విసిరి బొబ్బిల్లోకి కొట్టారు. ఏది ఫుట్బాల్ కొట్టాడు కాదు గవర్నమెంట్ వాళ్ళు. కొనేసరికి అక్కడ ఇక ప్రతి వారం విశాఖపట్నం వెళ్ళడం, స్నేహితుల్ని కలవడం, వాళ్ళతో కలక్షేప చేయడం. తర్వాత బొబ్బిల్ అంటే చిన్న పల్లెటూరు లాంటిదే, స్మాల్ టౌన్. అక్కడ పోస్ట్ మాస్టరు, డిప్టీ తహసీల్దారు, సబ్ ఇన్స్పెక్టరు, రైల్వే స్టేషన్ మాస్టరు వీళ్ళందరూ ఫ్రెండ్స్గా కలుస్తుంటారు అనమాట. అంచేత నేను టెలిఫోన్ చేసేవాడిని ఎప్పుడైనా, ఇది ఎప్పుడు విశాఖపట్నం పోవాలో అప్పుడు ఆ స్టేషన్ మాస్టర్కి అయ్యా నేను విశాఖపట్నం నన్ను చేర్చాలి మీరు అంటే సరే. ఆయన గూడు సిబ్బండిని ఆపేసేవాడు. లోలంబంబు ధనుంచే ఆకాశము గండూషించే వీరెండలను. వీరెండలంటే ఏంటి? వీరు తాగే ఎండలని కాదు, వీరే వీరెండలను ఆకాశము గండూషించే వీరెండలను వాళాయంబుక బాలకోవలగల వ్యానోలకి లీలావళి లీల మంజుల లీలలను కలిసి కుంకెం గ్రీష్మవాకులను చేను తోటలు దాటి ఏది వనవంశీ పుంజ పుంజంబులను. ఒక శీసపద్యం దుర్నిరీక్ష ప్రభాధూర్ధర చటలతో క్షేత్ర జీవరుల శిక్షించినాడు. కరమయూఖక్రూర ఘనకాండ పటలితో గోగణంబుల చావగొట్టినాడు. పటురోష కాషాయ కుటిలాంశు కశుల కశలతో విహగ జాతుల క్షోభ వెత్తినాడు. గ్రీష్మకాల ప్రాంశు క్రింశుక ద్యుతులతో తరువల్లికల గగ్గిదార్చినాడు. గగన ఘన ఘోట కుర నిరాఘాట ధాటి అలగు బ్రహ్మాండ భండంబు నలగదొక్కి చెటుల దుర్జన రాజ్య శాసనము ఓలే సాగి చండ ప్రచండ మార్తాండరథం. ఇది ఒక పద్యం. వివిధ నిమ్మోన్నత వీధులను తిరుగాడి వైజాగ్లో మేలు వాల్చినప్పుడు ఒక రిక్షావాడు. తర్వాత అక్కడ బొబ్బిలిలో ఒకసారి వారం రోజులు ఎడతెరిపి లేకుండా వర్షాలు, కుంభవర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఎన్నో పక్షులు పశువులు ఎన్నో ఎన్నో చచ్చిపోయాయి, ఇళ్ళు కూలిపోయాయి. పేదవాళ్లకు చావులు చెప్పడానికి వీల్లేదు. అలా ఘోరమైన పరిస్థితి. నేను వీడి అంత ఇన్స్పెక్ట్ చేసేవాడిని, వాళ్ళకి రిలీఫ్ మెజర్స్ అవన్నీ చేసేవాళ్ళం. ఆయన అందుచేత మరింత నాకు బాధ కలిగేదన్నమాట. ఇంట్లో పడితే ఏం లేదు. అప్పుడు చలిగాలిం గడివానంబడి ప్రపంచం వెళ్ళ చల్లారగా అలగు క్రోధములను జ్వలించే హృదయం వాఘీల కీరావళి కలితో దగ్గర ఆగ్నిహోత్రము ఈ కర్కోటక క్రూరలను చలిలో బీదల బాధలం దలచినం శాంతింపగా సాధ్యమే. చలి పులివోని దారుల పచారులు చేయుచుముంట
ఊరి కావల పెనుమర్రి క్రింద నెలవంకై దీపముగా పరున్న పేదల పసిపాపలెవ్వరికి తప్పువలసిది. కాలమే హలాహలమైపోయి ఆ శిశువు ఆకలితో చలితో నశింపక, ఓ పరమేశ్వర ఎదగరుంటివి, నేనసలుంటివా? ప్రజాశాపములను భరించుటకు సాధ్యం కాదని, పాత పెత్తలందీపై సాగబోదని ఇదేమి పరాధగులావా? బాధరం బాపగలేవు నీవు, శిలవా కలవా శబరి ఓ ప్రభు. ఇదో కమలాకంకణ ఇలా ఉన్నాయి చెప్పగలను. ఇలా రాసుకుంటూ రాసుకుంటూ కాలక్షేపం చేశాను. ఇప్పటికి దాదాపు గంటకు మించి ఉంటుందా? గంట 28 నిమిషాలు. సాలు కదా, నీ ఇష్టం. నా ఇష్టం? నా ఇష్టం ఏంది ఇది? నాది రెండో భాగం పెడదాం. రెండో భాగం ముందే చెప్పేశాను కదా. కనుక వేరే సార్ పెట్టుకుందాం. కనుక మిత్రులారా, ఈ విధంగా కవిత్వం చెప్పుకుంటూ చెప్పుకుంటూ బాటసారినిగా నడుస్తూ నడుస్తూ ఈ ఊరు వచ్చి పడి ఇక్కడ కూడా ఇలా కవిత్వ యాత్ర చేస్తూ మీ అందరి మన్ననలు ఈ విధంగా పొంది 70లోకి చేరుతున్నాను. కనుక మీ అందరూ ఇక్కడికి దయచేయడం, తర్వాత నేను చెప్పిన మాటల్ని అనుగ్రహించి వినడం, వినేవాళ్ళు దొరకరు. అందులో కవిత్వం వినేవాళ్ళు అసలు దొరకరు. అసలు ముఖ్యంగా నా సలహా ఏమిటంటే, కవిత్వం వినిపించాలంటే హాల్లోకి వచ్చిన తర్వాత వెంటనే తలుపులు బిగించేయాలి. అలాంటి ఏమి చేస్తే కానీ చేయకుండా ఆ మాట చెప్పడానికి చెప్తున్నా. అలాంటివి లేకుండా మీరు కూర్చున్నారు కనుక మీరు స్వచ్ఛమైన సాహిత్య మరంద లోడుకులు, సహృదయులు, సత్పురుషులు, సజ్జము. మీ దర్శనం ఈరోజు జరగడం నాకు మహద్భాగ్యంగా భావిస్తూ మీ అందరూ సారస్వత పరిషత్ ఏర్పాటు చేసిన ఈ సభలో ఉన్నవారు శర్మగారు భంగ్యంతరంగా చెప్పినట్టు కేవల ప్రేక్షకులు కాదు, ఇక్కడ ఉన్న ప్రేక్షకులు పారిషదులు. పారిషదులకు తలుపులు మోయవలసిన అవసరం లేదు అని నిరూపించబడింది చాలా సత్యం. అందుకు ఆంధ్ర రాష్ట్ర పరిషత్తు తమ ఆమోదాన్ని ప్రకటిస్తుంది. ఇవాళ మీరు గంటన్నర కాలంలో చేసిన ప్రసంగంలో పరిణత కవిగా ఎత్తుకున్నారు. మిగతా వాళ్ళు బాల్య దశ నుంచి ప్రారంభించి కౌమార దశతో, యౌవన దశతో, ప్రౌఢ నిర్భర వయఃపరిపాక దశతో వార్ధక్య స్పర్శ కలిగిన దశ దాకా పోతారు. కానీ మీలోని స్వచ్ఛంద ప్రవృత్తి కవిత్వంతో టేకాఫ్ అయి బాల్యంతో ల్యాండింగ్ అయ్యి ఆ బాల్యం తెలంగాణలో నిజాం నవాబు కాలంలో మేము అనుభవించిన బాల్యం కాదు. మీరు అదృష్టవంతులు. మీరు బడిలో ఉన్నప్పుడే కుమార సంభవం, కాళిదాసు కావ్యాలు వాల్మీకి చదివారు. మేము ఇంటర్మీడియట్కి వచ్చే వరకు నీ అవ్వ నీ అక్క అనేది మేము నేర్చుకున్న చదువు. కాబట్టి మీరు అదృష్టవంతులు. ఆ బాల్యంలో ఉన్న నేపథ్యంలో మీరు ఎంతో ఎదిగిపోయారు. మీరు స్వచ్ఛంద ప్రవృత్తి అని నేను అభిప్రాయ ప్రయోగం ఎందుకు చేశానంటే, ఒక క్రమంలో మీరు చెప్పరని నాకు తెలుసు. ఇంకా చెప్పవలసింది ఇంకొక గంటన్నరకు సరిపోయే మ్యాటర్ ఉందని కూడా నాకు తెలుసు. మరొక గంటన్నర ఇక్కడ కూర్చోబెట్టకపోతే
నీ పరిణత ప్రసంగానికి సమగ్రత ఉండదు కాబట్టి అసమగ్రతా దోషం అంటకుండా ఉండడానికి ఈ పరిణత వాణి కార్యక్రమాన్ని మరోసారి నేను ఏర్పాటు చేస్తాను మనం చాలా సంతోషం ఎంతో ఓపికతో మీరు ఆరోగ్యపరమైన కారణాలు చెబుతున్నా మీరు గంటన్నర సేపు మంచినీళ్ళు కూడా తాగకుండా తర్వాత మీరు ప్రారంభించిన 15 నిమిషాలు స్పందన కలగలేదని మీరు అనుకున్నారు స్పందన రెండు రకాలు ఒకటి కరిగించేది రెండవది చప్పట్లు చరిపించేది మీ ప్రసంగంలో కరిగించే స్పందన ఉంది చప్పట్లు చరిపించే స్పందన ఉంది ఏ పరిణత వ్యక్తి ప్రసంగించినా అదే ఉంటుంది కాబట్టి స్పందన మొదటి నుంచి ఉంది అని హామీ ఇస్తూ మీరు మధ్యలో సందేహించవలసిన అవసరం లేదని మనవి చేసుకుంటూ మరో కొంతకాలం తర్వాత మీ సప్తతి పూర్తి తర్వాత ఎప్పుడు మీరు 70లో ప్రవేశిస్తున్నారు ప్రవేశించలేదు అడుగు పెడుతున్నారు పూర్తిగా అడుగు పెట్టిన తర్వాత మేము మళ్ళీ ఇక్కడ అడుగు పెట్టించి ఆ ప్రసంగాన్ని పూర్తి చేయిస్తాం సుదీర్ఘ ప్రసంగం చేసిన మీకు నా కృతజ్ఞత ఇప్పుడు డాక్టర్ చెన్నప్ప సహాయ కార్యదర్శి సంయుక్త కార్యదర్శి నమస్కారం ఈనాటి పరిణతవాణి 20వ ప్రసంగ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జ్ఞానపీఠ పురస్కార గ్రహీత ఆంధ్ర సరస్వత పరిషత్తు అధ్యక్షులు మహాకవి ఆచార్య శ్రీ నారాయణ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈనాటి పరిణతవాణి కార్యక్రమంలో ఒక్కగా విచ్చేసి కవిత్వాన్నే స్వీయానుభవంగా తమ ప్రసంగాన్ని కొనసాగించిన కవివరేణ్యులు కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి గ్రహీతలు డాక్టర్ గుంటూరు శేషేంద్ర శర్మ గారికి పరిషత్తు పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకా వేదిక మీద కూర్చొని ఉన్న ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షులు మా పరిషత్ ప్రధాన కార్యదర్శి ఆచార్య ఎల్లూరు శివారెడ్డి గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈనాటి సభా కార్యక్రమంలో కవులు పండితులు విమర్శకులు సాహితీ మూర్తులు ఎంతోమంది ఇందులో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మరి వారితో పాటు పాత్రికేయులు తదితరులు ఎందరో ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి పరిషత్ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంలో పరిషత్ సిబ్బంది ముఖ్యంగా శ్రీ రామకృష్ణారావు గారు ఇతరులు ఎంతో శ్రమ తీసుకున్నారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.